తిరుపతి గిరివాసం దివ్య తేజో విలాసం సురుచిర శుభరూపం ముక్తి మార్గ ప్రదీపం కనక కలిత చేలం జీవకారుణ్యశీలం సతత మధురహాసం శ్రీనివాసం స్మరామి. Attention please, ladies and gentlemen, All India Motorcycle Tournament, arranged on the eve of our Royal Club Golden Jubilee, will shortly be commenced. Hi Gopi. Hi. Ee race lo tappakunda gelavali, please, na kosam. Sure, sure, guarantee ga gelustam. Ee chillara gang anta maruko lekka, dhairyam unte evanaina sare munduku ramanu. Idigo, pandyam 10,000. Meelo evaraina sare, dammu namagaadaithe pandyaniki pandyam kalapandi. పబ్లిక్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరది? నీ తల్లో జేజమ్మన్. ఇది మన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడానికి ఏర్పాటు చేసిన పందెం. దేశం నలుమూల నుంచి వచ్చిన సోదరులు వీళ్ళంతా. ఇంటికొచ్చిన అతిథుల్ని గౌరవించటం మాని జీవితంగా అవమానిస్తావా? ఇదే నా మీ అమ్మ నాన్న నీకు నేర్పిన సంస్కారం. కబుర్లు కట్టిపెట్టు, మన పందెం మాట ఏమిటి? ఒప్పుకున్నట్టేనా? ఓకే, అయితే నా పందెం విను. ఈ రేసులో నువ్వు కనుక గెలిస్తే నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నేను గెలిస్తే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. ఓకే? ఓకే. అయితే ఈ డబ్బు కూడా నీ దగ్గర ఉంది. యువర్ అటెన్షన్ ప్లీజ్, ఆల్ ద కాంపిటీటర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు గెట్ ఇన్ టు ద ఫీల్డ్. యువర్ అటెన్షన్ ప్లీజ్, ఆల్ ద కాంపిటీటర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు గెట్ ఇన్ టు ద ఫీల్డ్. ఐఎమ్ సారీ. అబ్బా, కళ్ళు నెత్తికెక్కాయా? అదే,
చూడలేదండి. చేసిన సిగ్గుమాల పని తర్వాత బుకాయిస్తారా బుకాయింపు? చూడు పిల్ల, నిన్ను బుకాయించాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అంటే నువ్వు నన్ను దాచుకోవట్లేదా? లేదు, నువ్వు నన్ను దాచుకొచ్చావు. మై గాడ్, నేను నిన్ను కరెక్ట్ నేను రేసుకు టైం అవుతుంది హడావుడిగా పెడుతుంటే నువ్వే కావాలని అడ్డు వచ్చావు. అబద్ధం, పచ్చబద్ధం, విత్ గాడ్ వర్డ్. నో, దగ్గర కర్మ వచ్చి పడిందిరా బాబు, నాకు రేసుకు టైం అయిపోతుంది. ఈ రోడ్ సైడ్ రమ్యాలు రేసులో కూడా పాల్గొంటున్నారా? అక్కడ కూడా ఇలా డాష్ కొట్టారా? డాష్ కొట్టడమే కాదు, రేసులో కూడా ఫస్ట్ వస్తాను. అంటే డాష్ నుంచా? ఏం వేస్తావు పందెం? ఉందా ధైర్యం? కాస్కో కాస్కో. ఓకే ఓకే ఓకే. వెల్ జెంటిల్మెన్, నౌ ది రేస్ ఇస్ అబౌట్ టు స్టార్ట్. ఎవ్రీబడీ గెట్ రెడీ. Countdown starts. 5, 4, 3, 2, 1. హలో మిస్టర్, మన పందెం ఇంకా పూర్తి కాలేదు. అనుకున్నా బిచ్చేసాగా? డబ్బు పందెం కాదు, నా పందెం. నేను ఓడిపోతే నువ్వు చెప్పినట్టు చేయాలి, నువ్వు ఓడిపోతే నేను చెప్పినట్టు చేయాలి. గుర్తుందా? ఓకే, ఏం కావాలి అడుగు. వెరీ సింపుల్. ఇటువంటి పందాలు ఎప్పుడు కాయనని చంపలు వాయించుకుని 5 గుంజులు లెంపలు వాయించుకుని గుంజులు తీయాలా? ఇంపాసిబుల్. పెద్ద వీరుడులా అందరి ముందు ఛాలెంజ్ చేశావుగా, మగాడివైతే మాట నిలబెట్టు. ఇలాంటి గుంజలు గింజలు మనకు చేత కావు, కావాలంటే మరో 10,000 తీసుకో. ఇలాంటి వేలు నేను చాలా చూశాను బ్రదర్, మన దగ్గర మాట అంటే మాటే. ఏమంటారు? ఆగు బ్రదర్, అంత తొందరపడితేలా? వీళ్ళందరి ముందు ఇంకోటి చెప్పాలి, నేనెప్పుడు ఇలాంటి పందాలు కాయను అని. ఓకే, ఇలాంటి పందాలు ఎప్పుడు కాయను? ఆగు బ్రదర్, తొందరపడితేలా? వీళ్ళందరి ముందు చంపలు కూడా వేసుకోవాలి. బ్యూటిఫుల్. డౌన్ 1, డౌన్ 2, డౌన్ 3, డౌన్ 4, డౌన్ 5. గుడ్ గుడ్. హలో హలో.
వెనక వెనకే చూసుకుంటూ వస్తున్నారు. గాలి ఎటువైపు నుంచి వస్తున్నాను? ప్రస్తుతం మన వైపు నుంచే వెళుతుందండి గాలి. అన్నట్టు మన రేసులో నెగ్గాం. చూశాం చూశాం. మరి మన పందెం ఇంకేం కావాలో త్వరగా అడగండి, నాకు టైం లేదని వెళ్ళాలి. నాకున్నదంతా టైమే. అబ్బా దొండ పండులా ఉన్నాయి పెద్దలు. అయితే భలేదానివే, అందంగా ఉంటే మెచ్చుకున్నాను. మీరేం మెచ్చుకుని అవసరం లేదు, త్వరగా అడగండి నేను వెళ్ళాలి. మరి అంత హడావుడు పెట్టేస్తారు ఏమిటండి, ఆలోచించుకునివ్వండి. మిచ్చిరివ్వండి. అబ్బే అసలు టైం లేదండి, త్వరగా వెళ్ళాలి, చీరివ్వండి. ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ సో మచ్. మీరెవరో నాకు బాగా తెలుసు. పందెం గట్టి ఓడిపోయిన పిల్లవి, ఇప్పుడు గుండె కూడా దారిపోయిన గర్రలవి. ఆ పోనీ ఓ పని చేద్దామా? ఏం లేదు, ఐదు గుంజిల్ది. అయితే చీరివు. గుంజలే బెటర్. వెరీ గుడ్, కమాన్ కమాన్. గుంజిల్ You bloody jackal! Shut up, you silly goose! Come on, Gunjis! One down! Two up! Three down! Four up! Five down! Ladies and gentlemen, మన యూత్ క్లబ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేసిన మీకందరికీ మా కృతజ్ఞత అభివందనాలు. ఈ ఉత్సవాల్లో ఆఖరి కార్యక్రమం, మీరంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్సీ డ్రెస్ తెలిసి తుంగలోన కొత్త దిక్కుమాలి తప్పులోడు తిక్కరేగి వాయిస్తే దిక్క తచ్చిపోనాదే పిక్క ఈడి రెక్కలిరిసి తుంగలోన కొత్త ఆడలేక మధ్యలోడు పై తక్కలాడిస్తే పిల్లి మొగ్గలేసింది పిల్ల దీని బుగ్గ మీది మొగ్గలన్ని గిల్ల ఆడలేక మధ్యలోడు తై తక్కలాడిస్తే పిల్లి మొగ్గలేసింది పిల్ల దీని బుగ్గ మీద మొగ్గలన్ని గిల్ల ఆడలేక మధ్యలోడు పై తక్కలాడిస్తే పిల్లి మొగ్గలేసింది పిల్ల దీని బుగ్గ మీది మొగ్గలన్నీ గిల్ల గిరగిరి పడుతున్న పిట్టో అయగదలేని పిట్ట పేరు చెప్పుకో అయగిరగిరి పడుతున్న పిట్టో అయగదలేని పిట్ట పేరు చెప్పుకో ఆ పిట్టగారి పిట్ట పేరు చెప్పుకో ఆ చేతైతే చెప్పుకో కాకుంటే తప్పుకో ఎగరలేని పిట్టంట పగటి పూట చుక్కంట ఎక్కడుంటదంట నా ఎక్కుతుంది మంట ఎగరలేని పిట్టంట పగటి పూట చుక్కంట ఎక్కడుంటదంట నా ఎక్కుతుంది మంట ఎగరలేని పిట్ట పేరు పెట్ట ఆ కోడి పెట్ట ఆ పిట్టగాని పిట్ట లొట్టి పిట్ట అల్లుడి పిట్ట కోడి పెట్ట లొట్టి పిట్ట కోడి పెట్ట మామడేర మల్లెలెట్టి నిన్ను కొట్ట అల్లుడి పిట్ట కోడి పెట్ట లొట్టి పిట్ట మామడేర మల్లెలెట్టి నిన్ను కొట్ట చెప్పుకో చేతైతే చెప్పుకో కాకుంటే తప్పుకో
నక్కలున్నరా ఎంత చుక్కలేని రే ఎంత నక్క చిత్తులేశావు మక్కలెరగదంత రెక్కలున్నరా ఎంత చుక్కలేని రే ఎంత నక్క చిత్తులేశావు మక్కలెరగదంత రెక్కలున్న రాయి పేరు రాయి పావు రాయి కూతెట్టే రాయి కీచురాయి కీచురాయి పావురాయి కీచురాయి పావురాయి ఆవడాయి ఈలడాయి ఆపరోయి కీచురాయి పావురాయి కీచురాయి ఆవడాయి ఈలడాయి ఆపరోయి ఆడలేక మధ్యలోడు పై తక్కలాడిస్తే పిల్లి మొగ్గలేసింది పిల్ల దీని బొగ్గ మీది మొగ్గలన్ని గిల్ల దిక్కుమాలి తక్కులోడు పిక్కరేగి వాయిస్తే పిక్క చచ్చిపోనాదే పిక్క ఏడి రెక్కలిరిసి తొంగలోన తొక్క అమ్మా చాలా సంతోషం బాబు మొత్తానికి అన్నమాట సాధించావు అన్నమాట కాదమ్మా అమ్మ మాట ఇదంతా నీ ఆశీర్వాద బలం ఊరికే పోతుందా అబ్బాయి గారు మొన్నటి నుండి నా కుడికా నువ్వు ఒకటే అదిరింది అనుకోండి నేను అప్పుడే అనుకున్నానండి ఏమని అరంచిగా నేను గెత్తారని నీ కుడికన్ను ఎదరటానికి నేను గెలవడానికి ఏమిట్రా సంబంధం ఎక్కితే నాకు బహుమానం ఇస్తారు కదండి మరి అవునరా అమ్మా వీడికి బహుమానం ఇవ్వాలి కదా వంగురా అమ్మా నాన్నగారు ఏమన్నారు తెలుసా ఏయ్ ఈ ప్రైజ్ తెచ్చుకోవడం చాలా కష్టం రా నువ్వు డేంజర్ లో పడతావు వెళ్ళొద్దన్నారు కదమ్మా ఇప్పుడు ఈ ఫెస్టివల్ వార్తలన్నీ అవి ఇవి ఇవి అవి ధామ్ ధూమ్ అని చెప్పేసి సడన్ గా ఈ ప్రైజ్ చూపిస్తాను అలాగే బాబు అవును నాన్నగారు ఇంకా ఫ్యాక్టరీ నుంచి రాలేదమ్మా అసలు ఆయన ఈవేళ ఫ్యాక్టరీకే వెళ్లేదురా అలాగా ఎందుకని పొద్దున్నే డాక్టర్ గారు వచ్చి వెళ్లారు అప్పటి నుంచి తన రూమ్ లోనే ఉండిపోయారు డాడీ రఘు ఎప్పుడు వచ్చావు స్టేషన్ కి డ్రైవర్ వచ్చాడా ప్రొద్దునే మన ఇంటికి డాక్టర్ వచ్చాడని తెలిసింది ఎందుకు ఏమైంది నాకేం కాదులే పెరుగుతున్న కొడుకుని గురించి ప్రతి తండ్రి ఆరాటపడుతుంటాడు కానీ తండ్రిని గురించి కొడుకు ఆరాటపడే స్థితికి తీసుకొచ్చాడా నన్ను మీ తాతయ్య తాతయ్య గారి ఊరి నుంచి డాక్టర్ రామనాథన్ గారు వచ్చి చెప్పెళ్ళారు ఏమని ఒక్క లిప్తలో ఆయనకు ప్రాణాపాయం తప్పిందట అలాగా ఏమైంది వస్తున్నదిగా దీపావళి దీపావళి సామాన్లు తయారు చేసే ఫ్యాక్టరీ వాడిని నడుపుతున్నాడుగా మీ తాతయ్య అవును ఏదో హైడ్రోజన్ బాంబు అట హైడ్రోజన్ బాంబు దాని మీద తానే స్వయంగా ప్రయోగం చేయబోతే అది కాస్త పేలుడుకుంది నాన్నగారు తాతగారి విషయంలో మీరేమాత్రం బెంగపెట్టుకోకండి ఆయన ఏ ప్రయోగాల జోలికి పోకుండా చూచే పూచి నాది సరే ముందు ఆ పంచుడు అదే 10,000 చూస్తానంటున్నాడుగా ఇక మీరు నిశ్చింతగా ఉండండి మావగారు మీ మాట వినకపోయినా రఘు మాట ఖచ్చితంగా వింటారు ఏమిటో ఆ రూలు అంతే మరి ప్రతి తండ్రికి కొడుకు లోకవైతే మనవడికి తాతయ్య లోకవ వెల్ సెడ్ అమ్మా వెల్ సెడ్ రఘు అయితే నువ్వు ఈరోజే బయలుదేరాలి ఈరోజే కాదు డాడీ ఇప్పుడే ఈ క్షణమే వెళ్తాను ఇది రంగే తెలివి అంటే ఇక ఈ బాణాసంచాకి ఈ భూ ప్రపంచంలో ఎవ్వరూ పోటీ కలవలేదు ఆపడయ్యా ఎందుకయ్యా తప్పట కొడతారు ఇదేం బ్రహ్మ విద్య నువ్వా ఏమిట్రా ఆ వెంకయ్య కంపెనీ మా తాపలాగా లేట్ గా వెలిగావు ఒక్క క్షణం ముందు వచ్చింటే ఈ బుర్రని సాన తాతయ్య బుర్రని బుద్ధి కుశలతని గమనించుండేవాడిని ఇంకా రౌండ్ వెళ్తామంటా ఏమిటి వద్దులే తాతయ్య ఇక్కడ అడుగు పెడుతూనే వెలిగిపోతున్న నీ బుర్రని పేలిపోతున్న నీ బుద్ధి కుశలతని చూచాను కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు రంగయ్య మార్కు స్పెషల్ బాంబు లాగా పేలాం రే దీన్ని తయారు చేయడానికి 2 నెలలు కష్టపడ్డాను రా ఈ మధ్య ఒకటి శాంపుల్ గా వెలిగించాను ఆ వ్యర్థం ముందుకు వెళ్తాను బుద్ధుడు వెనక చూస్తుమంది ఆ సంగతి తెలిసే వచ్చాను అప్పుడు అది మీరొక వచ్చింది ఏమిటి ఇంకే అది వినే మీ నాన్న కోపంతో భూచక్రంలాగా తిరిగేసి ఉంటాడు అతయ్య ఆఫీసులోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద ఆఫీస్ కా ఏమిటా నీతో ఒంటరిగా ఆఫీస్ రావడానికి నాకన్నా భయం నిదానంగా వెళ్దాం నా గురించి మీ నాన్నకు చేరేసిన నాన్నతోడు ఎవడరా విష్ణు చక్రం వదిలి ఆ వ్యసం మెడను నరికేస్తాను చూసుకో చెప్పింది ఎవరైతేని జరుగుతున్నాడు అదేగా ఒరే ఇదంతా నేను సృష్టించిన బాణాసంచారా ఇవే నా బిడ్డ లాంటి ఇదిగో ఈ ఔట్ నువ్వు చేతప్పుచ్చుకుని కలతగలవా నే కలతగలను ఇదిగో ఈ భూచక్రాన్ని అది చేతిలో నువ్వు తిప్పగలవా నే తిప్పగలను నువ్వు బీరకాయ కూర వేయించగలవా పొట్లకాయ కూర పాలు పోసి వండగలవా మధ్యలో అడ్డుపడదు మరి ఇదిగో ఈ బాణాసంచ ఎప్పుడు నాకు అపకారం చేదురా వీటిని నేను నమ్ముకున్నాను ఇవి నన్ను పైకి తీసుకొస్తున్నాయి
మీ నాన్న ఉంగ ఉంగ అనే రోజుల్లో 1000 రూపాయలతో స్టార్ట్ చేశాను రై ఫ్యాక్టరీ. ఇప్పుడు దీని ఖరీదు, దీని విలువ కోట్లు కోట్లు ఉంటుందిరా. ఈ రంగయ్య బాణాసంచ అంటే మన దేశంలోనే కాదురా, విదేశాల్లో కూడా మారుమైపోతుంది. ఇదిగో అందాక ఈ కాగితాలు తిరిగేస్తుడు, మీ తాత మోత తెలుస్తుందిరా. జపాన్, సింగపూర్, మలేషియా, ఖాట్మండ్, ఇదిగో ఈ మ్యాప్ లో ఉన్న దేశాలన్నింటినీ కవర్ చేసుకొస్తున్నానరా తాతయ్య. ఈ కోట్లని ఏం చేసుకుంటావు చెప్పు. పాము ముందులాగా కంపు కొట్టేటట్టు సత్యప్రశ్న ఇక్కడ. నీకేమో, మీ నాన్న కోట్లు కోట్లు సంపాదించేస్తున్నాడు, మరి నా కూతురు బిడ్డ రాజుకి నేను సంపాదించవద్దు. దానికి సంపాదించడానికి తండ్రి లేడు, సముదాయించడానికి తల్లి లేదు, మరి అది నా బాధ్యత కదా. నా బంగారు తల్లికి కనీసం 10 కోట్లైనా సంపాదించకపోతే ఇంకా ఎందుకురా నా చెప్పాలను. నాన్నగారి మాటలు నువ్వేం పట్టించుకోకు, ఈ బిజినెస్ మీ ఇష్టం వచ్చే డెవలప్ చేయి. కానీ ఒక షరతు. ఏమిటిది? మాట తప్పకూడుస్తుమా? మాట మాట తప్పితే నా నోట్లో టపాసులు పెట్టిపోయాయి. మాట అంటే మాటే. ఓకే ఓకే, ఇక ఈ క్షణం నుంచి నువ్వు బాణాసంచాతో ఏ ప్రయోగము చేయడానికి వీల్లేదు. అవి తయారు చేసే చోటుకి అసలు వెళ్ళడానికే వీల్లేదు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి రిక్వెస్ట్ మాత్రం నా దగ్గర కుదరటం. నేను వెళ్ళకపోతే ఎట్ట కుదురుతుందా? పని చేసే వాళ్ళు ఉన్నారు కదా తాతయ్య, లేకపోతే మేనేజర్ మోహన్ రెడ్డి గారికి వదిలేసేయి. నేను ఒప్పుకుంటా. ఇదిగో ప్రామిస్, మాటిచ్చావు. గొప్ప తెలివిగా దెబ్బ తీసేసావురా. తారాజు మీద నీళ్లు తలేసావు. రే మనడు, పాతకే తగ్గులు నేర్పేంత మొనగాడు అయ్యావురా. ఇదిగా సరే అలా కని. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ. సరే నేను వచ్చి చూసింది కదా. ఏది తాతయ్య రాజీ కనిపించదే? రాజీ ఏ షికారుగా వెళ్ళుంటుందిరా. దేవుడే దాన్ని పుట్టించేటప్పుడు భూచక్రాలు కాణంలో పెట్టి మరీ పుట్టించాడురా. అందుచేత ఒక్క క్షణం కూడా ఒక్క చోట స్థిమితంగా ఉండదు. డోంట్ వరీ తాతయ్య, దాని సంగతి ఒక క్షణంలో తెచ్చేస్తాను. థ్యాంక్ యూ మిస్ రాజీ. ఇచ్చుడు. ఇది న్యూ మోడల్ లైటర్ కమ్ టార్చ్. బాబు ఎరా బాగున్నావా? బాగున్నాను బాబు. రాజీ ఎక్కడా? నడుపుతున్నారు. అర్జున్ బాబు హలో. హలో, ఇస్ ఇట్ 4257? Yes. I call from Madras. PP Raji. Just a minute please. Miss Raji, call from Madras. Sami? Yes. Hello, Raji speaking here. Hello, Raji. I am Raghu speaking. Hi Baba, how are you? ఫైన్ ఫైన్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? ఈ పల్లెటూరులో కారవాసం తెలుస్తూ పడున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ యు ఫోన్డ్. చూడు వెంటనే కార్ తీసుకుని వచ్చేసి. ఏమిటో అంత అర్జెంట్? వచ్చాక చెప్తాను. రాకపోయావో ఐ షల్ నెవర్ టాక్ టు యు. నో, ఐ షల్ నెవర్ మిస్ యు. ఎమర్జెంట్ గా వచ్చేస్తాను. గుడ్. ఓ 2 గంటల లోపల రాగలవా? వాట్, 2 గంటల? అవునా, 2 నిమిషాల్లో వచ్చి వెళ్తాను. డోంట్ బోస్ట్ ఐ సే. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఐ సే. యు నో ఐ యామ్ ఎ ఛాంపియన్. Hey, it's a challenge. Sure, a challenge. Mukku tagilela vachi valtanu. Take a bet. 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 Right. Hello. My God. Nuba. Yes. Yes. Better now, ga? Hey, wait a minute. I got it. In the hall lo nunchi maatladavu kada? Hall lo nuncha? లేకపోతే టెలిఫోన్ హోల్ లో నుంచి మాట్లాడాడనుకున్నావా? కంకాలు అనగానే గట్టిగా అరిచేసావు, నా చేత కూడా అరిపించేశావు. స్టూపిడ్. సరే, ఈ దుకాణం అంతా ఏమిటి? తాతయ్య ఫైర్ వర్క్స్ లాగా నువ్వు కూడా ఏదైనా పెద్ద బిజినెస్ మొదలు పెడుతున్నావా? నోస్ మరి, పర్సనల్ యూస్ కోసం ఫారెన్ గుడ్స్ మోహన్ తెచ్చాడు. ఫ్యాక్టరీ మేనేజర్ గా జీతం తీసుకుంటూ నీకు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు అన్నమాట. అదే సార్. అది నెక్స్ట్ కలెక్షన్. వాట్ ఇస్ ది టైం? 11:30. ఇస్ నాట్ ఆఫీస్ టైం? ప్లీజ్ వెల్కమ్ సార్. ఐ సీ, వండర్ఫుల్ వండర్ఫుల్. సిగరెట్ లైటర్. ఓహో, కలుస్తున్నావు ఏంటి మధ్య? అయితే నీకు ఇంకా ఫారెన్ పిచ్చ పోలేదు అన్నమాట. ఈ పిచ్చి చచ్చినా పోదు సరేనా? నీతో చాలా విషయాలు డిస్కస్ చేయాలి. కమాన్ కమాన్. ఏమిటి దొద్దండి మరదల పిల్ల? అదంతేలే రావయ్ బావ పిల్ల. అబ్బా,
పాలపీక ఇమ్మంటావా, రామచిలక తెమ్మంటావా, కందమామ చూపమంటావా, లాలి పాట పాడమంటావా? ఇప్పుడే పుట్టిన చిన్నారి పాపాయి, నీవప్పటి కౌతాబు వయ్యారి అమ్మాయి. ఇప్పుడే పుట్టిన చిన్నారి పాపాయి, నీవెప్పటి కౌతాబు వయ్యారి అమ్మాయి. తూపుల కాపున మాగేసి కసుకాలైన పండోయి, తూపుల కాపున మాగేసి కసుకాలైన పండోయి, కంగారు పడకోయి. చూపమంటావా, మరి లాలి పాట పాడమంటావామందక సాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అదేం తల్లి, మొహాన్ బుట్లేకుండా వచ్చా? హ్యాపీగా బర్త్డే చేసుకున్నా అంటే ఎలా స్పాయిల్ చేశారో చూడు, అంత నీ మూలానే వచ్చింది. ఐఎమ్ సారీ రాజీ, నేను ఒకటి అడుగుతాను, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు బొట్టే పెట్టుకోలేదా? నేను లేనప్పుడు పెట్టుకున్నాను. ఓ, బొట్టు పెట్టుకోవడం మానేసిన తర్వాతనే నీకు విజ్ఞానం వచ్చిందన్నమాట. నువ్వు అలా మాట్లాడుతావేమి బావా? You are an educated man, you see the world. మొహం ఇంత పసుపు రాసుకుని మొహం మీద ఇంత కుంకుమ ముద్ద పెట్టుకుంటేనే ఇంకా గొప్ప అనుకుంటావా? ఈ ప్రపంచం మొత్తం మీద ఇలాంటి పిచ్చి పిచ్చి రంగులు వేసుకునే వాళ్ళు ఎవరో తెలుసా? ఆఫ్రికాలో అనాగరికులు, అమెరికాలో ఓల్డ్ రెడ్ ఇండియన్స్, మన దేశంలో యూస్లెస్ మనం. మై పూర్ రాజీ, ఒంటి నిండా పౌడర్ వేసుకుని, లిప్స్టిక్ తగిలించుకుని, చీక్ రెడ్ వేసుకుంటారే వాళ్ళనే అనాలి. మోస్ట్ సివిలైజ్డ్ సోషల్ యానిమల్స్, ఇజ్ ఇట్? బాబా, వాట్ యు మీన్? రాజీ, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. మనిషి ముందుకు వెళ్ళడం అంటే ఫ్యాషన్లు, సుఖాలు, డబ్బు పెంచుకోవటం కాదు. పెరగవలసింది ఆ మనిషిలో ఉన్నటువంటి మనస్సు.
ఆ విధంగా ఏనాడు ముందుకు వెళ్ళావని ప్రపంచం అంతా తెలుసుకుంది. మనల్ని అనుసరిస్తోంది. మన సాంప్రదాయాలని ఆచారాలని వాళ్ళెంతో మెచ్చుకుంటున్నారు. మన దేవతల్ని వాళ్ళు పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. నూటికో కోటికో అలాంటి పర్వటెడ్ మనుషులు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళే కనిపిస్తారు నూతులో కప్పలికి. చాలా సంతోషం రాజు, గుడ్ బై. కోపం వచ్చిందా? ఐఎమ్ సారీ, నేను నీ గురించి అనలేదు. నేను నీ గురించి మాట్లాడి, నా మనసులో ఉన్నది వాగ్యం. ఎక్కడ వెళ్తున్నావు? మా ఊరికి. ఎంత రాత్రి అప్పుడా? ఎంత రాత్రి అయితేనే, ఆ ఊరు అక్కడే ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ఇండియన్ ఊరు. రఘు. ఏంటయ్య? బాబు, నువ్వు నా కొడుకు కొడుకువి, రాజీ నా కూతురు కూతురు. మీరిద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. అది తెలుసు. వాళ్ళ అమ్మ నాన్న విమాన ప్రమాదంలో పోయాక రాజీ ఎంతో గారవంగా పెరిగింది నా దగ్గర. అది ఇంకా అమ్మాయికి రాదు. ఇప్పుడు జరిగింది అయితే నువ్వు మనసులో పెట్టుకోవాలి బాబు. మరేం పర్వాలేదు అదయ్య. వెరీ గుడ్. నేను 4-5 రోజుల్లో వస్తానని చెప్పు. నువ్వు జాగ్రత్తగా వెళ్తా. ఓకే. తొందరగా కానీ రోజు టైం అవుతుంది, ఇంకా ఎంతసేపు? తొందరగా కానీ వరా. రోజర్. Yes, boss. మిస్టర్ రఘు, ఇప్పటికైనా అర్థమైందా ఈ గోపి పగపడితే ఏమవుతుందో? ఈ గుయ్య నీకోసమే తవ్వించాను. ఇందులో పెట్టి పూర్తి చేస్తాం, హాయిగా చచ్చిపో. ఏం బ్రదర్, ప్రోగ్రామ్ ఆపేశానే? నేను కానివ్వు. ఇలా రారా, కారు తాళాలు ఇవ్వరా? ఒకసారి తప్పు చేశావు, క్షమించాను. రెండోసారి చేశావు, క్షమించటం నాకు అలవాట్లేదు. ఈ రాత్రి అంతా ఇక్కడే జబ్బం చేసి చల్లారిన తర్వాత 10 మైళ్ళు నడిచి రారా? కొనకోగల బ్లడి ఫూల్. బై 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 బై. రాధా. డాడీ, 4 రోజులు వస్తానని చెప్పి ఇన్ని రోజులు చేసేది ఏం చేయమంటావమ్మా? బాంబే వెళ్ళింది ఒక మామూలు మద్ర కేసు గురించి, కానీ అనుకోకుండా పెద్ద స్మగ్లింగ్ ర్యాకెట్ ఆచూకి దొరికింది. నిమిషాల మీద రేట్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ, ముజఫర్పూర్, రక్సార్ అన్ని చుట్టేశాం. ఆ తర్వాత ఏమైంది? ఈ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రతాప్ ఎప్పుడైనా ఓడిపోయి వెనక్కి రావడం చూసావా? ఆ గ్యాంగ్ లో సెకండ్ లీడర్ ని కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే క్రూట్ హెరాయిన్ తో సహా పట్టుకున్నాడు.
గుడ్ మార్నింగ్ సార్. కరీన్, మీరు పట్టుకున్న హెరాయిన్ గురించి ల్యాబొరేటరీ నుంచి ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది. కదా కాదనే వచ్చింది రిపోర్ట్. ఇది చాలా తెలియని ఇమిటేషన్, ఒట్టి చెత్త. జేమ్స్, ఎక్కడికి పంపించావు అసలు హెరాయిన్? చెప్తావా లేదా? అయ్యే సాబ్, నేనే నేరము చేయలేదు. అన్యాయంగా అరెస్ట్ చేశారు, నన్ను వదులుతారా? లేదు. అలాగే మిస్టర్ జేమ్స్ తీసుకెళ్లి లాకపోలే పారే. వాట్ ఇస్ దిస్? నన్ను అరెస్ట్ చేయడానికి మీకే హక్కు ఉంది. ఇంతకు ముందు రెండు కేసుల్లో నువ్వు వాంటెడ్ మ్యాన్ మర్చిపోయావా? టేక్ హిమ్ అవుట్. ఇది మోసం. మిస్టర్ ప్రతాప్, ఇప్పటికైనా అర్థమైందా? నకిలీ సరుకు చూపించి మిమ్మల్ని తప్పుదారి పట్టించారు. అసలు హెరాయిన్ దేశంలోకి తెచ్చేశారు. ఐఎమ్ సారీ సార్, దీనికి అంతటికీ నేనే బాధ్యుణ్ణి. ఇప్పుడు ఆ క్రూడ్ హెరాయిన్ ఏ ల్యాబొరేటరీలోకి దారితీసిందో, అక్కడ కానీ అది ప్యూరిఫై అయిపోయిందా మనం పట్టుకోవడం మరీ కష్టం అవుతుంది. చిన్న చిన్న పట్టణాలుగా వేలాది చేతులు మారిపోతుంది. ఆ 3 కోట్ల రూపాయల హెరాయిన్ 30 కోట్ల మంది జీవితాలను సర్వనాశనం చేయగలదు. ఎస్ సార్, ఈ హెరాయిన్ ఎలాంటి నికృష్టమైన మారణ హోమో నాకు తెలుసు. అది ఎక్కడికి చేరినా సరే పట్టు తీరుతాను. నాకు పర్మిషన్ ఇప్పించండి. ఆల్ రైట్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. Hello, boss. Hi, Sureka. How are you? Fine. Good. ఏడు మరీ అంత స్పీడ్ గా కొట్టేస్తున్న టైం. ఏదైనా కొత్త కేసు దొరికిందా? వాట్ ఇంకా డిక్షనరీ అంతా అయిపోతున్నా. నా కర్మ, ఈ మధ్య మన కేసులే లేవుగా. ఎవరైనా వస్తే నిజం తెలిసిపోతుందని ఈ డిక్షనరీ అంతా టైప్ చేస్తూ కూర్చోమన్నారు కామాండలంగా. వాట్ లేత బెండకాయలు లాంటి నీ వెళ్ళను ఇంత శ్రమ పెడుతున్నాడా? నా పొత్తర్క మండలం, నా మండలం ప్రాణంలో కంఠం ఉండగా, ఇది ఈ మండలం కంఠంలో ప్రాణం ఉండగా అలా సాగదు. మండలం ఏం లేదు, మనం సురేఖ మన సొంత గడతో టైప్ కొడుతుంది కదా, ఏమన్నా మిస్టేక్స్ ఉంటాయేమో అని చెకప్ చేస్తున్నాను అంతే. నేనేమైనా పుట్టుకోండి అనుకుంటున్నావా? ఈ టైపింగ్ ప్రాణం నేను చూస్తూనే ఉన్నాను. ఇది ఆఫీస్, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇటువంటి చెరవ ప్రాణం ఇక్కడ పెట్టదని. Very sorry, Nagar Kamandalam. I can't hear! I'll help you! Come on! I'll meet you in the language. Okay. Come on, I'll talk to you. Here you go. Thank you. Hey, Vida. Huh? Idi. Idi. Come on. You will. Nonsense. You have to ask me. Meeting Kamandalam, I'll go to the hospital. 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 I'll go to the ₹500. ఇప్పుడే. హౌ డు యు లైక్ మై డ్రెస్? మోస్ట్ బ్యూటిఫుల్. ఇది ఇంపోర్టెడ్ క్లాత్. హే, వాట్ హ్యాపెన్? నథింగ్ నథింగ్ మిస్ రాజీ, నీకు ప్రజెంట్ సర్ప్రైజ్ ఇచ్చాను. ఏది చూద్దాం? ఇట్స్ లవ్లీ, ఇట్స్ బ్యూటిఫుల్. అవును, ఇది ఇండియన్ ఫారినా? మిస్ రాజీ, నీకోసం నా చెల్లితో ఇండియన్ ఇస్తారా? 100% ఫారిన్. కరెక్ట్, ఐ టెల్ యూ, ఫారిన్ ఏమైనా ఫారిన్. రాజీ, నన్ను అలంకరించండి. మేడం, నిజంగా అప్సరసలా ఉన్నా. ఐ లవ్ యూ రాజీ, ఐ లవ్ యూ. వాట్? యూ లవ్ మీ? వాట్ ఎ జోక్. లుక్ అట్ హిమ్, టు టెలి సమ్వన్ లవ్ మీ. రాజీ, షట్ అప్. నన్ను నువ్వు ప్రేమిస్తున్నానంటే నీకు చిక్కలేదు. నీ బతుకేంటి, నా కృత్యండి. గ్రాండ్పా ఫ్యాక్టరీలో ఆఫ్టరాల్ వర్కర్ని నువ్వు. ఆ ఫ్యాక్టరీకి వారసురాలు నేను. ఫోన్ చేయన గ్రాండ్పాకి కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తాను నేను. మిస్ రాజీ, ఆయనతో చెప్పొచ్చు, నన్ను క్షమించు. ప్లీజ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఏ మోహన్, నీ ఖర్చుతో నా షూ కొంచెం చూడు. మిస్ రాజీ, తాతయ్యకి ఫోన్ చేయనా?
ఫోన్ చేయనా తాతయ్యకి? బాగా శుభ్రంగా తుడు ఇక్కడ. యా మ్యాన్ మోహన్, బాగా గుర్తుంచుకో, నా దగ్గర నీ చోటు ఎక్కడో తెలుసా? ఇక్కడ. దాన్ని పొగరణచాలన్నా, దాన్ని సర్వనాశనం చేయాలన్నా ఒక్కటే దారి, వెంటనే దాన్ని పెళ్లి చేసుకోవాలి. ఏమంటావు మాయా? కాని పనులు చేయడానికి కావాల్సిన సలహాలు చెప్పగలవు. షట్ అప్ మై డియర్ సీక్రెట్ వైఫ్. చూడు మోహన్, ఈ ప్రపంచంలో ఆడామగ మధ్య చట్టం చాలా పవిత్రమైంది. పరాయాడదాన్ని కన్నెత్తి చూసినా మనల్ని కటకటాల వెనక అతల పారేస్తుంది. అదే కట్టుకున్న పెళ్ళాన్ని కాల్చుకు తిన్నా సరే ఏ చట్టం ఏమీ మాట్లాడదు. అంతేకాదు, అది చచ్చాక దాని ఆస్తిని కూడా జాగ్రత్తగా మనకి అప్పచెబుతారు. కాకపోతే కాస్త సిగ్గును వదులుకోవాలి అంతేగా. శక్తి లేని ప్రతి ఆడది సిగ్గుమాట గుర్తు చేస్తుంది మై డియర్ మోహన్. ఆడమాట వింటావా, మగమాట వింటావా? నీ మాట వింటావు. కరెక్ట్. అక్కడే మారిపోయింది నీ జాతకం, ఇక చూసుకో నీ కొత్త జీవితం. కమ్ ఆన్. డాడీ, నేను చెప్పానే మా కొత్త ఫ్రెండ్, ఇతనే మిస్టర్ మోహన్. ఓ ఐ సీ, వెరీ గ్లాడ్ టు మీట్ యూ మిస్టర్ మోహన్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మోహన్, మీ ఫ్యాక్టరీలో తయారయ్యే బాణాసంచ పై దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారటగా? ఎస్ సార్, సలహాలు పెట్టి చేస్తున్నాం. ఇరాన్, ఇరాక్, ఆఫ్రికన్ కంట్రీస్, నేపాల్, అక్కడికి కూడా రెగ్యులర్ గా పంపిస్తాం. వెరీ గుడ్, దట్స్ నైస్. ఇదేమిటో తెలుసా? దీని పేరు విదేశాలలో హెరాయిన్ అంట, మన దేశంలో గంజాయి అంట. కానీ మనది నాటు రకం, ఇది నీటు రకం, చాలా పవర్ఫుల్. అందుకే దీని ఖరీదు కిలో 5 లక్షల రూపాయలు. 5 లక్షల చేతులు మారితే 5 లక్షల దాకా పెరుగుతుంది. ఇంత ఖరీదైన వ్యాపారం కనుకనే వెతికి వెతికి మీ ఫ్యాక్టరీ అనుకున్నాం. మా ఫ్యాక్టరీయా అంటే? ఫాలో మీ, యూ విల్ బి నోయింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మిస్టర్ మోహన్. ఇది మీ ఫ్యాక్టరీలో తయారైన సీమ టపాకాయల గుత్తి. దీనిలో ఉన్న టపాకాయల మందు తీసేసి మా మందుతో నింపుతాం. లోపలున్నది మా మందు, పైన ఉన్నది మీ సరుకు. మీ ఫ్యాక్టరీకి పేరు ప్రఖ్యాతులున్నాయి కాబట్టి ఎవరు అనుమానించరు. ఏమంటావు? కానీ ప్యాకింగ్ జరుగుతున్నప్పుడు రంగయ్య గారు దగ్గరే ఉంటాడే. ఆ రంగయ్యని మస్కా కొట్టే బాధ్యత నీది. హెరాయిన్తో నింపిన సీమ టపాకాయల గుత్తులు మీకు పంపిస్తాం. వాటిని ప్యాక్ చేసి మీ ఫ్యాక్టరీ సీల్ చేసి కఠ్మండూలో మేము చెప్పిన అడ్రస్కి నువ్వు పంపించాలి. వాళ్ళకి ఎందుకు పంపించాలి రంగయ్య గారు అడిగితే? దాట్స్ ఇట్. వాళ్ళ దగ్గర నుంచే మీకు పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చేలా మేము చూస్తాం. ఓకే ఓకే. ఇక ఆపరేషన్లు జాగ్రత్తగా నిర్వర్తించాల్సింది నువ్వే. సరుకు సక్సెస్ఫుల్ గా పంపించినప్పుడల్లా నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాం. పొరపాటున పోలీసులు చేజిక్కావో నిన్ను 20 ఏళ్లు జైల్లో వేస్తా. కానీ నువ్వు మా మనిషివి కదా, నీకు ఆ శిక్ష పడనీయం. మేమే నీ ప్రాణాలు తీస్తాం. ఓకే ఓకే గుడ్. తాంబూలం వేసుకోండి నాన్న. ఈ తాంబూలం సరేరా? ఆ తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకున్నావుంటావు? ఏ తాంబూలాలు? మీ కుర్రకారు ఏమీ లాభం లేదురా. బాంబొత్తులాగా ఇలాంటిస్తే అలా అంటిపోవాలరా. నేను అడిగేది మన రాజీ పెళ్లి విషయం రా. ఓ అదే, నేనేం చెప్పగలను నాన్న? పెళ్లి కొడుకు తండ్రివి కదా అని చెట్టెక్కుదాం అనుకుంటున్నావేమో. విష్ణు చక్రం వదుతాను, జాగ్రత్త. చూడవాయి వీయాలవారు, మేనరికం కదా అని నీ కొడుకు నేనేమీ తక్కువ చేస్తాననుకుంటున్నావేమో. 5 లక్షల రూపాయలతో సహా రాజీని వాడి చేతిలో పెడతాను. ఈ రంగయ్య మాట అంటే మాటరా? అబ్బా, ఇది ఆస్తి గురించి కాదు నాన్న. మరి దేని గురించా? వాళ్ళిద్దరికి ఇష్టమైతేనే ఈ పెళ్లి జరిపిద్దాం. 100 ఏళ్లు కలిసి బ్రతకవలసిన వాళ్ళని బలవంతం చేసి ఒప్పించడం నాకు ఇష్టం ఉండదు నాన్న. ఏనాదు, ఇదిగో ఆ వెంకయ్య కంపెనీ తయారు చేసిన అవుట్లాగా టుక్కు టుక్కుమని పిచ్చి వాగుడు మాకు. ఏ, నేను చూసి ఇష్టపడిన సంబంధాన్ని నువ్వు పెళ్లి చేసుకోరా, అట్టగే నువ్వు ఇష్టపడిన సంబంధాన్ని చేసుకున్నటానికి నీ కొడుకు ఎన్ని గుండెలు ఉండాలి? హియర్ 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 హియర్. ఏమిటా మంచి హీట్ మీద ఉన్నావు? నాన్న, నీ పక్కనే ఉన్నాడుగా అడిగేసాయి. నీ ఎదురుగానే ఉన్నాడుగా, నువ్వే అడిగాయి. శాంతి శాంతి శాంతి. మీ ఇద్దరు నాకు ఎదురుగానే ఉన్నారుగా, అడిగేసేయండి. పోనీ నేను అడుగుతాను, మీ పాయింట్ ఏమిటి? ఏమిటి అని అడగమంటుంటే అసలు అదేమిటో నాకు అర్థమయ్యేస్తే సీరియస్ గా డిస్కస్ చేయడానికి. నువ్వు అడగమంటే నువ్వు అడగమని తండ్రి కొడుకులు ఇద్దరు సరసం అడుగుతున్నారు. అయితే సీరియస్ కేసులన్నమాట. తండ్రి కొడుకులు ఆ విషయం ఏదో నాకు చెప్పండి, నేను అడిగిస్తాను. నువ్వు అడుగుతావా? ఇంకా అయ్యో, ఎవరు ఏమీ అడగక్కర్లేదు. ఈ ప్రశ్నావళి కార్యక్రమాన్ని ఒక 10 రోజుల దాకా వాయిదా వేద.
బాయ్, నేను బొంబాయి వెళ్తున్నా. అందుకని నేను వచ్చే ఈ 10 రోజులు ఈ లోపల ఎవరు ముందు అడగాలో తెలుసుకుని అడగండి, అప్పుడు సమాధానం చెప్తా. తాతయ్య, నేను ఎప్పుడు నీ మాట కాదంటానా? రంగే కంపెనీ అవుట్ లాగా పిలవరాపాయ. ఇదిగో మీ నాన్నడు వెంకయ్య కంపెనీలో తయారైన మతాపులాగా నీళ్లు గారిపోతున్నాడు. అవును, నువ్వు ఇప్పుడు బొంబాయి ఎందుకు వెళ్తున్నావు? అక్కడ వాళ్ళు బట్టల మీద అమ్మకానికి వచ్చింది నాన్న, ఆ విషయంగా నేనే వెళ్దామన్నా. అవునవును తాత, దీనికి ఫారెన్ సరుకు మీద బాగా మోజుగా ఉంది. ఎవడైనా ఫారెన్ మడికించి కట్టేసే, దీని రోగం వదిలిపోతుంది. ఇప్పుడు వీడు అన్నది జోక్ అని నవ్వాలా, సీరియస్ అని ఏడవాలా? పోలీసారికి నవ్వేద్దాం. కమాన్. హలో మోహన్. ఏమిటింత ఆలస్యం? నీకోసం వచ్చేస్తున్నాను. డైరీ పంచి కమాన్. హరి అబ్, ఇవే మనం మాట్లాడాల్సింది. కమాన్. కమాన్ కమాన్ హరి అబ్, వీటిని వ్యాన్లు పెట్టండి. హరి అబ్, క్విక్. వెల్ డన్ మిస్టర్ మోహన్, వెల్ డన్. చెప్పినట్లే కరెక్ట్ గా చేసావు. ఆ ముసలాడు రంగయ్యకి ఏమీ అనుమానం రాలేదుగా. నో సార్, నేనంటే చాలా నమ్మకం. వెరీ గుడ్, ఆ నమ్మకాన్ని అలాగే పెంచు, అప్పుడే మనిషిని పూర్తిగా ముంచొచ్చు. టేక్ యువర్ షేర్, 1 lakh. థ్యాంక్ యూ సార్. ఇట్స్ యువర్స్, కమ్ ఆన్, లెట్ అస్ సెలబ్రేట్. పోలీసుల్ని పోలీసులకు అప్పచెబితే ఏం లాభం మిస్టర్ ప్రతాప్? ఏడి అవును గోపి, ఈయనెవరనుకున్నావు? దేశంలో నంబర్ 1 గా పేరు పొందిన చీఫ్ సిఐడి ఆఫీసర్ మిస్టర్ ప్రతాప్. ఏమిటి మన జీవితం అరెస్ట్ చేసిన? పెద్ద మనుషులతో మర్యాదగా మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పాను. వీడుట్టి మూర్ఖుడు, మన్నించండి. దయచేయండి మిస్టర్ ప్రతాప్. ఆల్ రైట్. మనుషుల్ని చంపడం అంటే నాకంత ఇష్టం ఉండదు. మిస్టర్ ప్రతాప్, మీ చేతులు జేబుల్లోంచి తీయండి, టేబుల్ మీద స్ప్రెడ్ చేయండి. మా చేతుల్లో ఉన్నదెవరో ఈ చేతి వేలే మీకు చెబుతుంది. జేమ్స్ను వదిలితేనే ప్రతాప్ బ్రతుకుతాడు. ప్రతాప్ కోసం ప్రయత్నించారా? అతని శవమే మీకు దొరికేది. అమ్మా రాధా, రాధా, ఊరుకోమ్మా, ఊరుకో. డాడీ,
ఓ రాక్షసులు డాడీని ఎంత చిత్రవద చేస్తున్నారు. నేను భరించలేను అంటే నేను భరించలేను. అంకల్ ప్లీజ్ డాడీని ఎలాగైనా రక్షించండి అంకల్, ఎలాగైనా రక్షించండి. మీ డాడీకి వచ్చిన భయమే లేదు, ఆయన రక్షించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. కబుర్ చేశారటగా? అఫ్ కోర్స్, ఆదివారం వస్తే ఈ రాజు గెస్ట్ హౌస్ లో ఉంటుందని నీకు తెలుసు కదూ. ఇన్నాళ్ళు వచ్చిన వాడివి, ఈ రోజు ఇంతవరకు ఎందుకు రాలేదు? సారీ మిస్, ఫ్యాక్టరీలో కొంచెం పని ఎక్కువగా ఉంది అందువల్ల. ఐ డోంట్ బిలీవ్ ఇట్. నా మీద కోపం ఇంకా ఎక్కువగానే ఉంది. అవునా? యూ సిలీ ఫెలో, నేను ఆ గొడవ ఎప్పుడో మర్చిపోయాను. కమ్ ఆన్ కమ్ ఆన్, ఐ సే లెట్ us be friends. థాంక్ యూ, దట్స్ బెటర్. మిస్ రాజీ, నీకోసం వండర్ఫుల్ ఆర్టికల్ తెచ్చా. సారీ, ఎలక్ట్రానిక్ వాచ్, లేటెస్ట్ మోడల్. నాకు ఇది అక్కర్లేదు. ముందు ఆ జేబులో దొంటు చూపించు. కమ్ ఆన్ ప్లీజ్ చూపించు. ఇదేంటో చెప్పు మోహన్. అదే, ఇప్పుడు ఫారెన్ లో చాలా మంది తీసుకుంటున్నారు హెరాయిన్. మై గాడ్, హెరాయిన్ అంటే ఇదా? ప్లీజ్ ఎవరితో చెప్పకండి, ప్లే చేయండి. నాన్సెన్స్, ఇదేమిటో నేను చూస్తాను. మిస్ రాజీ, ఇది ఫారినర్స్ తప్ప మనం తట్టుకోలేము. నీకేమైనా తలకాయ ఉందా? రాజీ దేనైనా తట్టుకోగలదు. పెట్ కట్ట 1000 రూపాయలు. ఫారినర్స్ దీన్ని ఎలా తీసుకుంటారు? కొత్త వాళ్ళు నీళ్లతో, పాత వాళ్ళు ఇంజెక్షన్ తో. ఐ సీ, రాజీ ఇస్ ఆల్వేస్ క్రైట్. రాజీ ఇంజెక్షన్ తోనే మొదలు పెడుతుంది. సమాన్ గురించి ఏమైనా తెలిసిందండి? ఇంకా సరైన ఇన్ఫర్మేషన్ ఏం రాలేదమ్మా. పోనీ, ఆయన బ్రతుకున్నట్టయినా తెలిసిందండి? మేము అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఓకే ఓకే డాడీ, డాడీ, డాడీ. పోస్ట్ డాడీ, 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 ఇప్పుడే ఐజీ గారికి ఫోన్ చేస్తాను. ఎవరు మీరు? నా పరిశోధన అంతా పాటు చేశారు. ఏం పరిశోధన చేస్తున్నారు? చాలా సీక్రెట్ పరిశోధన. సమాధానాలు మన లైట్లు పేరుపోయినప్పుడు చూస్తున్నా. చూడగలిగారా? ఏం చూడగలిగారు? నా తాకాయ మాట తగిలిపోయింది, కళ్ళు తేలిపోయింది. మీరెవరు? ఏడి ఆఫీసర్ ప్రతాప్ గారు అమ్మాయిని అంకల్. నేను రోడ్డు మీద మరి చెట్ని అంటే నేనేమైనా డల్లు పుత్తగాని అనుకున్నావా నీ మాటలు నమ్మడానికి? నీకు కాఫీ కావాలా టీ కావాలా? టీ కాఫీ రెండూ కావాలి.
ఈ ఊరు మొత్తానికి గొప్ప కరుణ ఎవరు? అయితే నువ్వు మా గురుగారు అబ్బాయి. నీ పేరు రాదు కదా? అవునంకుల్, శారీస్ మగ్లాస్ చేతులు చిక్కున్నారు. ఆయనంత తక్కువ చేసి మాట్లాడకమ్మా, స్మగ్లర్స్ ఆయన చేతుల్లో చిక్కుకున్నారు. ఆఖరికి అదే నిజం కావచ్చు అంకుల్, కానీ ఇప్పుడు ఆ దుర్మార్గుల చేతుల్లో ఎంత బాధపడుతున్నారేమో. ఎలాగైనా సరే డాడీని మనం కాపాడాలి. అంకుల్, డాడీ ఏ ఊరిల్లా నాకు పిక్చర్ పోస్ట్ కార్డు పంపించేవారు. ఆఖరిసారిగా మహాబలిపురం కార్డు వచ్చింది. అయితే ఇక్కడే ఉన్నారన్నమాట? ఆ నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఎలాగైనా సరే మనం ఆ స్మగ్లర్స్ చేతులు కలపాలి. డాడీని కలవాలంటే అది ఒక్కటే మార్గం. అమృతమైన గళంగా గళలు అమృతంగా. పర్వాన్ని నిలవేసి బలి తీసుకుంటాను. కాదు ఇది. హలో హలో, ఓ మీరా? కులాసాగా ఉన్నారా? నో నో నో, ఎవరు లేరు, చెప్పండి.
ఏంటి? ఏమిటండి ఎవరా ఫోను? లక్ష్మి అర్జెంట్ గా నేను ఊరు వెళ్ళాలి. ఎవరు? కాశ్మీర్ కాశ్మీర్ నా సూట్ కేసు తొందరగా అడిచి. వస్తాను లక్ష్మి. వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే. హలో ఎవరు? రఘు నువ్వా నాయన? కులాసాగా ఉన్నావు బాబు? హాయిగా క్షేమంగా ఉన్నానమ్మా. ఏది నాన్నగారికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇప్పుడే ఊరికెళ్ళారా? ఒక నిమిషమే అయింది. ఊరెళ్ళారా? కాశ్మీరు. కాశ్మీరా? ఎందుకమ్మా? ఏమో రఘు, ఏదో ఫోన్ వచ్చింది. చాలా కంగారుగా హడావుడి పడుతూ వెళ్ళారు. నాకేదో భయంగా ఉందిరా. ఏముందమ్మా, నాన్నగారికి హడావుడి ప్రయాణం మామూలేగా. ఒకవేళ వారు గారికి ఫోన్ చేసి నాకు ఇక్కడికి అర్జెంట్ గా ఫోన్ చేయమని చెప్పండి. అలాగే. శ్రీనివాసరావు, మా నేపాల్ దేశానికి మీ తెలుగుదేశానికి మధ్య వేల మైళ్ళ దూరం ఉంది. కానీ ఈ మీరా కుటుంబానికి మీ కుటుంబానికి మధ్య ఆ దూరం లేదు. మన రెండు కుటుంబాలు ఆత్మీయతతో పెనవేసుకుని ఉన్నాయి. అవునా? అసలు సంగతి ఏమిటో చెప్తున్నారా? దంతా ఏమిటి? నాకేదో భయంగా ఉంది. నేను భయపడే నేను పిలిపించాను. చూడు, ఇవి రెండు మీ నాన్న పంపించారు. ఇవి మామూలు, కానీ ఇది చూడు. ఏమిటిది? ఇది టపాకాయ మందు కాదు, నల్ల మందు రోజు తయారు చేసిన మత్తు పదార్థం. ప్రపంచంలో కల్లా అతి ఖరీదైన దొంగ వ్యాపారం. దీని పేరు హెరాయిన్. మై గాడ్, ఇది పట్టుబడితే మీ ఆస్తి పోతుంది, మీ పేరు పోతుంది, మీరు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇది మా నాన్నే పంపించారా? అవును, హడావుడిలో ఎవరికో పంపించవలసింది నాకు పంపించు నేను కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ కుటుంబం సర్వనాశనం అయి ఉండేది. శ్రీనివాసరావు, మీకెంత ఆస్తి ఉంది, ఎంత అంతస్తుంది, ఎప్పుడు లేని మీ నాన్న ఈ రోజున ఇంత పాడుపడి ఎందుకు చేశాడో నాకు అర్థం కావడం లేదు. ఆయనకి డబ్బు పిచ్చి పట్టింది మీరు. డబ్బు పిచ్చి రాజు నాకు కొరికిస్తానని 20 లక్షల కట్టం కూడా ఇస్తానని ప్రగల్భాలు పలికాడు. అందుకే బ్రదర్, డబ్బు మంచివాణ్ణి కూడా పిచ్చివాణ్ణి చేస్తుంది అంటారు. ఏమైనా మీ నాన్నతో చెప్పి వెంటనే ఈ వ్యాపారం మానిపించు, లేకపోతే నువ్వు నీ కొడుకు నీ సంసారం అందరూ చిక్కుల్లో పడతారు బ్రదర్. జాగ్రత్త. ఎంతసేపు అయిన రాను వచ్చి? నాన్న, ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ మొదలకు వచ్చావన్నమాట. లేదు, చివరికి వచ్చాను. ఆఖరిసారిగా అడగడానికి వచ్చాను. ఎందుకు చేస్తున్నారు ఈ వ్యాపారం? ఎవరైనా ఎందుకు చేస్తారా? డబ్బు కోసం. ఎంత కావాలి? నేను నా మనవరాలికి మాటిచ్చినంత కావాలి. సరే, ఆ డబ్బు నేనే ఇస్తాను. ముచ్చేవాడిని కాదురా. నీ కన్న కొడుకున్నా. నేను నీ కన్న తండ్రిరా. ఈ రోజు నువ్వేదో పెద్ద కోటిస్తుడు అయ్యావని నీ తండ్రినే అసమర్థుడిగా తమకెడతావా? ఈ శరీరంలో ఇంకా చావ చావలేదురా. చావన వాళ్ళు ఎవరు? ఇలాంటి నీచ వ్యాపారం చేయరు నాన్న. నేను నా వ్యాపారాన్ని గురించి మరొక మాట అంటే నీ మర్యాద. ఇది నా వ్యాపారం, నా ఇష్టం. ఇక మీద అదే సాగదు. ఖచ్చితంగా చెబుతున్నాను, ఈ రోజే ఈ చిన్నవి మీరు ఫ్యాక్టరీ మూసేయాలి. అది నేను తక్షణంగా జరుగుతుందిరా. అంటే మనం మన కుటుంబం కన్నా మీకు పాపిషి డబ్బే ముఖ్యమన్నమాట. వెళ్ళను. ఈ సంగతి ఏదో తేల్చే వరకు ఇక్కడి నుంచి కదలను. వెళ్ళవా? వెళ్ళను. అయితే నేనే వెళ్తున్నాను రా. చాలా. సార్,
మోహన్ తన బండారం బయటపడిందని మా నాన్న నిన్ను పంపించాడా? మిస్టర్ శ్రీనివాసరావు, సత్యవాడికి అబద్ధం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఇదేమీ మీ నాన్నకు తెలియదు. ఇదంతా నా సొంత బండారం. దిక్కులేని వాడు వాడిని చేరదీస్తే ఇదట్లా నువ్వు చేస్తున్న నిర్వాకం? ఈ రోజు నీ మూలంగా దేవుళ్ళంటి మా నాన్నను అనుమానించాను, అవమానించాను రా. ఒరే, నేను చేసే ఈ పాపాన్ని నీ రక్తంతో కడుగుతాను రా. రఘు నీకు జన్మ ఇచ్చాడు, నా జన్మకర్తాన్ని ఇచ్చాడు, కానీ చివరకు చూడరా ఏం చేశాడు? మనిద్దరిని నిలువున చీల్ చేసి తను తప్పుకున్నాడురా. చెప్పరా చెప్పరా, ఇదేం న్యాయమో? తాతయ్య, ఆయనకేమీ లోటు లేదు. జీవితంలో ఆస్తి, అంతస్తు, సుఖము, సంతోషము అన్నీ ఉన్నాయి. అందరం కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. మరి అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమొచ్చింది తాత? ఎందుకు తాత? ఎవరి కోసం తాత? నా కోసం రా, నా మీద కక్ష తీర్చుకోవడానికి రా. తాతయ్య, అవును రఘు, ఎందుకనో నేను చేస్తున్న వ్యాపారం మీ నాన్నకి ఇష్టం లేదు. తన హోదాకు పరువు తక్కువ అనుకున్నాడు, ఈ ముసలి బతుకి ఈ కష్టం ఎక్కువ అనుకున్నాడు. ఏమో, కావలసిన డబ్బు తనే ఇస్తాన్నాడు, ఈ ఫ్యాక్టరీ మూసేయమన్నాడు. నేను లేదన్నాను. తలకి కొడుకు పెడతాడనుకున్న కొడుకు కడుపులో చిచ్చులు పెట్టి వెళ్ళిపోయాడు. తాతయ్య, నాన్నగారు ఇప్పుడు ఆవేశం కంటే ఆలోచనకే ప్రాధాన్యం ఇచ్చేవారు. అటువంటి వారు ఆత్మహత్య చేసుకున్నారంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. రాజీ, ఇదిగో ఇంజక్షన్. మహన్, నాతో వెళ్ళకుండా ఆడుకు. మహన్ మహన్, నరాలు పీకిస్తున్నాయి, శరీరం నవ్వులేస్తుంది. తొందరగా ఇది మహన్. నీదే ఆల్సిన డార్లింగ్. కమాన్ కమాన్ రాజీ. మోహన్, ఐఎమ్ డైయింగ్ మోహన్. ఐఎమ్ వెరీ హ్యాపీ రాజీ, వెరీ వెరీ హ్యాపీ. ఓ మై గాడ్ రాజీ, ఇది ఫారెన్ బూట్, సేఫ్ క్యాష్ పడిపోయింది, కొంచెం గుర్తు పెట్టమ్మా. వాట్? నీ బూటు నేను తొడగనా? హౌ డేర్ యు? ఆ రోజు నా చేతి తుడిపించావుగా, ఈ రోజు నీ వంతు. తుడుస్తావా, సిరంజి నేల కట్టుకుంటావా? దాని బదులు కొట్టకు. ఐ వాంట్ ఇట్ మోహన్, ఐ వాంట్ ఇట్. ఆల్ రైట్, నా మనసు పురుగు వెన్నముద్దే, త్వరగా తుడిచేయమ్మా. మోహన్, చచ్చిన పాముని కొట్టేవాడిని కూడా మగాడనే అంటారా? ఇప్పుడు చెప్పు, నీ చోటు ఎక్కడ? చెప్పు ఎక్కడ నీ చోటు? నీ పాదాల దగ్గర మోహన్. కమ్ ఆన్. థ్యాంక్ యూ మోహన్.
మేడం ఇడ్లీ పచ్చడి మినపట్ పూరి చపాతి పొంగల్ ఉప్మా మామూలు గారా మసాలా వడ అవన్నీ ఊరికేస్తారా నో మేడం చెప్పింది దేవయ్య ఎస్ మేడం ఎస్ రారా లేనంతా జైలు పేరని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారేమిటి కొంచెం ఉండండి అసలు ఓహో హోటల్ బిల్ ఎక్కడికి తీసుకెళ్లి జైల్లో పరుస్తారా స్మాల్ డౌట్ వాళ్ళు పోలీసు రిపోర్ట్ చూడడం మానేసి మనల్ని స్పిండర్ ఇవ్వమంటే జబరని పిలిచిపోతాయే ఎక్స్క్యూజ్ మీ మేడం కమండల్ అంకుల్ ఈ హాల్ అంతా బాగా సర్వే చేయండి బాగా డబ్బున్నవాడు పేరున్నవాడు అందమైన కుర్రవాడు వెంటనే మనకు కావాలి అందమైన కుర్రాడా ఎందుకు కాఫీలో కలుపుకోవడానికి ఇదే ఈ టాకింగ్ వెళ్ళి వెతకను అడుగు మెడ్రాస్ కి లైట్ అసలేంటి వాడు బాగా బ్రైట్ గా ఉన్నాడా కింగ్ ఆఫ్ కింగ్ పరిచయం చేయరా బాగా దొరికాడు చెప్తానండి హలో మిస్టర్ ఏమిటి ఉద్దేశం నా ఉద్దేశం వాట్ యు మీన్ ఒక గొప్ప ఇంటి పిల్ల కాఫీ తాగడానికి వస్తే నన్ను చూసి ఇలా ఇలా కన్ను కొట్టావా ఏమిటి నేను నిన్ను చూచి ఇలా ఇలా కన్నుకొట్టానా ఇలా మళ్ళీ కొడుతున్నావు ఇప్పటికి ఆరోసారి ఆరు కాదు ఆరు రెండు ఎనిమిది ఎనిమిది సార్లు లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఒక ఇన్నోసెంట్ గర్ల్ చూసి ఇతను ఎనిమిది సార్లు కన్నుకొచ్చాడు ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా ఉండదు ఉండదు నో నో దిస్ ఇస్ టూ మచ్ ఏమిటయ్యా ఒక ఆడపిల్లకి కన్ను కొడతావా నువ్వు ఆడపిల్ల కాకపోతే నిన్ను తీసుకొట్టబట్టావా హలో ఇన్స్పెక్టర్ గారు ఈ గొడవకంతకి కారణం ఈ అమ్మాయి యూ డామేజ్ ఇన్స్పెక్టర్ షీఈస్ ఎ రెగ్యులర్ న్యూసెన్స్ అరెస్టర్ ఎస్ ఎస్ మన దీపక హోటల్ లో కూడా అమ్మాయి ఎలా చేసింది కరెక్ట్ సార్ ఏయ్ యూ కమ్ ఆన్ కమ్ ఆన్ ఐతే బాగా తెలుసు నీకంటే గండిపేట గండు పిల్లినయ్యం మరి మై డియర్ ఇన్స్పెక్టర్ నేను అందులోకి వెళితే ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది మీ ఉద్యోగం ఉంది చూశారు ఎగిరి బస్సు ఎగిరిపోతుంది నువ్వు అందులోకి వెళ్ళకపోతే ఏమవుతుందో తెలుసా నీ పళ్ళు ఉన్నాయి చూసా డబ్బుల్లో రాలిపోతాయి అంతా మన మంచికే అన్నారు ఈనాడు ప్రపంచంలో చాలా మంది జైలుకు వెళ్ళొచ్చాకే గొప్ప వాళ్ళయ్యారు నేను కూడా అలాగే అవుతాను రేపు ప్రొద్దుట మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచోబెడితే అప్పుడు కుదురుతుంది రోగం అంటే రేపు పొద్దుట దాకా నన్ను ఇక్కడే ఉంచావా ఖచ్చితంగా నీ బాబు తరం కూడా కాదు బాబాయ్ లాభం లేదు రేపు పొద్దుట మ్యాజిస్ట్రేట్ దగ్గర నిల్చోబెట్టాడట అందాక మనం ఉంటేగా రాత్రికే చెక్కేస్తాం ఎలా ఎలా ఏమిటి పాపా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నాదే పాత కేసు అనుమానం మీద పట్టుకున్నారు గంజాయా కాదు డైమండ్ డైమండ్స్ ఇంతేలా ఎంతైతేనే జైల్లో పడ్డా ఈ రాత్రి నా కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నాతో వచ్చేయి ఇప్పటికి పోలీసులకి నా మీద ఉన్నది ఒట్టి అనుమానమే పారిపోవడం మరీ నేరం కదా ఇక జీవితంలో వదిలిపెట్టరు నాకు చిన్న సహాయం చేసి పెడతావా నీకు బాగా డబ్బిస్తారు ఏమిటది హోటల్ మోతి రూమ్ నెంబర్ 120కి వెళ్ళు వాళ్ళు వస్తారు సిటీ క్లబ్ రెడ్ బాల్స్ అని చెప్పు డబ్బిస్తారు అబ్బా మళ్ళీ ఇదో గొడవ బాగా డబ్బిస్తారా ఖచ్చితంగా ఇస్తారు ఓకే బాయ్
యూ బెస్ట్ ఆఫ్ లక్ రాధా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ డాల్ ఫెంటాస్టిక్. తెలిస్తేనా పద పోదాం. ఈ వ్యాపారం చేయదని ఎప్పుడో చెప్పాను, మళ్ళీ ఎందుకు చేశావు? సారీ మిస్టర్ ముఖర్జీ, ఏమీ ప్రమాదం లేదు కదా. అయితే అమ్మాయి జైల్లో ఎందుకు పడింది? పోలీసులు ప్రతిక్షణం వెంటాడుతూనే ఉన్నారు. డర్టీ డైమండ్స్ కోసం కోట్ల వ్యాపారం నాశనం చేస్తావా? నోనో మిస్టర్ ముఖర్జీ, నా మాట నమ్మండి, ఎవరికీ అనుమానం కలగలేదు. అయితే ఆ రెండో అమ్మాయి ఎవరు? పిలు. కమ్ అవుట్. ఎవరు నువ్వు? రాధ. జైల్లో నుంచి ఎందుకు తప్పించుకున్నావు? తెలియ క్వశ్చన్. జైల్లో ఉండడం ఇష్టం లేక. ఏం చేస్తావు? డబ్బు చెప్పని ఏదైనా చేస్తాను. ఐసీ. ఏ ఊరు నీది? ప్రస్తుతానికి ఈ ఊరే. ఎక్కడ ఉంటున్నావు? హోటల్ మోతి. ఆహా, అయితే ఆ మేనేజర్ నీకు బాగా తెలుసు అన్నమాట. తెలియడం ఏంటి? అతనేగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ధైర్యం చెప్పాలని, అండగా ఉండాలని అంటారు. నా సీను పోయాక నేను జీవోత్సవంగా తయారయ్యానురా. ఇప్పుడు నాకేం చేయాలో తెలియటం లేదురా. అందుకే చిన్నవాడిపైన నీ సాయం కోసం కబురు చేశాను బాబు. అంత మాట అనుకు తాతయ్య, పెద్దవాళ్ళ సేవ పరమాత్ముడి సేవ అంటారు. నీ రక్తంలో రక్తాన్ని, నీకు సేవ చేయడం కంటే నా జీవితానికి అదృష్టం ఏముంటుంది తాతయ్య? చెప్పు తాతయ్య, నేనేం చేయాలో చెప్పు. రఘు, నా ప్రాణంలో ప్రాణం ఎవరో నీకు తెలుసు. నా రాజీ, ఇప్పుడు నా రాజీ, నా రాజీ అని అనిపిస్తుందిరా తాతయ్య. రాజీ చాలా మారిపోయింది బాబు, రోజు రోజుకి నాకు దూరం అవుతుంది రఘు. అంటే? కారణం నాకు తెలియటం లేదురా. నా మనసు ఏదో కీడును శంకిస్తోంది బాబు. బాబు, ఒక్కసారి నువ్వు గెస్ట్ హౌస్కి వెళ్ళి రాజీని కలుసుకుందిరా. ఏమిటి? రాజీ గెస్ట్ హౌస్ లో ఉంటుందా? చాలా రోజుల నుంచి అక్కడే ఉంటుంది. నన్ను ఆ చుట్టుపక్కలకి రావద్దని కూడా శాసించింది. తాతయ్య, నేను వెళ్ళొస్తాను. చెప్పే జాగ్రత్తగా పిలు. మన సంబంధం బయట పెట్టావు, మళ్ళీ నీకు జన్మలో ఇంజక్షన్ దొరక. అంత మాట అనొద్దు, నేను ఎవరితో చెప్పను, ప్రామిస్. ఇంజక్షన్ మాత్రం అనొద్దు ప్లీజ్. నేను బ్రతకలేను. ఆల్రైట్ ఆల్రైట్. అయితే ఆ వచ్చేవాడిని వెంటనే పంపించి. ఎవరు? ఇంకెవరు? నీ బావ రఘు. హలో రాజీ. హలో బాబా. ఒంటరిగా గెస్ట్ హౌస్ లో మకాం పెట్టాం, ఎలా తెస్తుంది? ఏం రాజీ, సిగరెట్ కూడా కాలుస్తున్నావా? 23. సిగరెట్ నన్ను కాలుస్తోంది. ఎవరు? ఎవరా మనిషి? ఎవరైతే నీకే, నాకు కావాల్సిన మనిషి. రాజి, రాజి, ఏమిటలా మారిపోయావు? ఏం జరిగింది నాతో చెప్పు. బాబా ప్లీజ్, ప్లీజ్ డోంట్ బాదర్ మీ. రాజి, ఏమిటలా ముడుకుతున్నావు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ డోంట్ గెట్ లాస్ట్. రాజి, నువ్వు హెరాయిన్ తీసుకుంటావు.
రత్నాకరికి తంటూ ఇంతకు దిగదారిపోవటం. ఐఎమ్ సారీ, నిన్నకి ఈ నరక కుప్పలో ఒక క్షణం కూడా ఉండదు. రాజు పరిస్థితి ఎలా ఉంది? ఆ అమ్మాయి డ్రగ్స్ బాగా అలవాటు పడిపోయింది. హెరాయిన్ అనే మత్తు మందు చాలా ప్రమాదకరమైంది. ఒక్కసారి దానికి అలవాటు పడితే దాని విషపు కూరల్లో నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. డాక్టర్, దీనికి వైద్యమే లేదా? ఎస్ఐలంలో చేర్పించండి, నయం కావచ్చు. అవును రఘు, అక్కడైతే ఖచ్చితమైన కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తాను. ఎన్ని లక్షల ఖర్చైనా సరే ఈ వంశం పేరు ప్రతిష్టలు నేను బ్రతికుండగా వీధిలో పాలకానివ్వను. డాక్టర్, చేతులు జోడించి అర్థిస్తున్నాను. ఆ ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్ ఇక్కడే అరేంజ్ చేయండి. మీరింతగా చెప్పాలా రంగయ్య గారు, తప్పకుండా అలాగే చేద్దాం. కానీ అమ్మాయిని మాత్రం కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండకూడదు. ఆదమరిస్తే ఆ మందుకు అలవాటు పడ్డవాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. భైరీ భాయ్, మీ నాన్నగారు పోయినప్పుడు మిమ్మల్ని కలుసుకోలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ఈ వింత చూశారా, సరిగ్గా ఆయన పోయే రోజు క్రితం రోజే మేమిద్దరూ కలకత్తా నుంచి ఫ్లైట్ లో కలిసి ప్రయాణం చేశాం. అసలు ఆ రోజు ఎందుకు అప్సెట్ అయినట్టు కనిపిస్తుంది. మా నాన్నగారు కలకత్తా నుంచి రావడం సార్, వారు వెళ్ళింది కాశ్మీర్. నోనో, మేమిద్దరం కలకత్తా నుంచే కలిసి వచ్చాం. మీతో కాశ్మీర్ అని చెప్పారేమో మరి. ఎనీవే, వి కాంట్ సీ హిమ్ ఎనీమోర్. సారీ. ఇందులో ఏదో ఉంది. మీ నాన్న ప్రతి సంగతి తన డైరీలో రాసే అలవాటు ఉంది. ఒక్కసారి డైరీ చూ, విషయం తెలుస్తుంది. ఎవరు? చిక్కులన్నీ చిటికలో చెదురుతాయి చూడు. హే 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 హే
అసలైన గంజాయి స్మగ్లర్ ఒక్కరు కూడా రావడం లేదు. అసలు మనం అమ్మేయి పిబుజు పట్టాలని తెలిసిపోయిందేమో. ఏం లేదు, ఈ పాటి ఊరంతా ప్రచారం అయిపోయి ఉంటుంది. చూస్తుండు వాళ్ళు సరుకుందా డబ్బందా ఉంది. అయితే ఇది ఉంది, మీకు సరుకు ఎక్కడి నుంచి? ఏమిటయ్యా ప్రశ్న? ఏదో చెట్టు కింద గుట్టుగా వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఇంత సరుకు ఎక్కడి నుంచి వచ్చింది అంటావేటి? మీ బాబు దగ్గర నుంచి వచ్చింది, మీ ఇష్టం వరకు లేదు. భయం లేదమ్మా, నేనున్నాను కదా పిచ్చుకుండా. గుర్తున్నా లేదా? కురుడు అనుకున్నావా, కొబ్బరి అనుకున్నావా, చూడు ఎందుకు కట్టుకున్నాడు? నీకేం భయం లేదు రన్న పిచ్చుకుండా. మా దగ్గర నక్క వేషాలు వేసావా? డొక్క చీరేస్తా దిగం చెప్పండి, ఎక్కడ దొరికింది మీకు హీరోయిన్? హీరోయిన్ మీరు అమ్ముతుంటారే ఆ గంజాయి ఇప్పుడు. అదే మనం నిజం నిజంగా చెప్పేస్తే మా ఇద్దరిని వదిలేస్తారా? వదలటమే కాదు, మీరు ఒక 1000 రూపాయలు ఇచ్చి కూడా వదులుతారు. తెలుసు సార్, ఈ అపసం ఎక్కడి నుంచో తీసుకొచ్చి మాకు ఇస్తూ ఉంటాడు, మేమన్నీ అతనికి కమిషన్ ఇస్తూ ఉంటాం. ఫిఫ్టీ ఫిఫ్టీ. నాకేం తెలియదు సార్,
పాపం చాలా శ్రమ పడ్డట్టున్నారు, విశ్రాంతి తీసుకోండి. చచ్చిపోగానే మంచి గొయ్యి తీసి పాతేస్తాం. నేను మన గురువు గారురా. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. అంతే బూర్లు పుట్లో పడ్డాం, ఇంకోసం వచ్చాం గురుజీ. ఆడుకోయడానికి ఏమైనా ఉందా? వైస్ గురుజీ, చాకు లాంటి నైఫ్ ఉంది. ఈ డైరీలో పేజీ ఎవరు కావాలనే దొంగతనం చేయించారు. దొంగ దొరికాడు కదా బాబు? దొరికాడమ్మా, కానీ ఆ పేజీలు మాత్రం దొరకదు. అందులోనే ఉంది అసలు రహస్యం అంతా. అది సరేరా, మీ కాశ్మీర్ బ్రాంచ్ వాళ్ళు కూడా మీ నాన్న అక్కడికి రాలేదంటున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. అమ్మా, నాన్నగారు వెళ్ళేటప్పుడు సూట్ కేసు ఏమైనా తీసుకెళ్లారా? అవును బాబు, నేనే సర్దాను. ఎక్కడుంది అది? ఆయన గదిలోనే ఉంది. కాఠ్మండు. తాతయ్య, నాన్నగారు కాశ్మీర్ కాదు, నేపాల్ వెళ్ళారు. నేపాలా? అవును తాతయ్య, ఇదిగో 19 నుంచి 21 వరకు అక్కడే ఉన్నారు. అంత దూరం ఆయన ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఏదో అక్కడే జరిగి ఉంటుంది. అమ్మా, నాన్నగారు వెళ్లే ముందు ఎవరితోనో ఫోన్లో మాట్లాడారన్నారుగా, ఏం మాట్లాడారో మీకు తెలుసా? ఫోన్ రాగానే హలో అంటూ మీరా ఖులాసా అన్నారు. మీరా? మీరా అంటే ఎవరు? ఎవరో కాదు పాప, నేపాల్లో నాతో చాలా ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న స్నేహితుడి పేరు మీరా. అతను ఫోన్ చేసి కనుక్కున్నాం. వద్దు తాతయ్య, జరిగింది ఏమిటో నేనే వెళ్ళి స్వయంగా తెలుసుకుంటాను. ఆ మనుషులు ఎవరు, ఎలాంటి దుర్మార్గులు, ఏం పన్నాగాలు పన్నుతారు? నువ్వంటగా అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు బాబు, నా మాట విను. అమ్మా, జరిగింది తెలుసుకోవాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. నాన్నగారి మరణానికి ఆ చోటుకి ఏదో సంబంధం ఉంది. గుట్టంత రహస్యంగా బయటికి దిగాను. నేను వెళ్ళాను. అవును లక్ష్మి, ఈ పరిస్థితుల్లో రఘు చెప్పిందే సరైందని నాకు అనిపిస్తోంది. బాబు, మీరా మీ నాన్నకి ప్రాణ స్నేహితుడు. ప్రాణాలు ఇచ్చే స్నేహితుడు, ప్రాణం తీసే స్నేహితుడు నేను తెలుస్తాను. ఐ షాల్ డిసైడ్. మిస్టర్ ముఖర్జీ, రఘు నేపాల్ వెళ్తున్నారట. ఎందుకు అంత రహస్యంగా దాస్తున్నారు? కారణం తెలీదు. కారణం నాకు తెలుసు. మిస్టర్ ముఖర్జీ, ఏమిటి? నార్మలీ మళ్ళీ ఏదో ప్రశ్న వేశావా? నీ గుండెలో నిన్ను నా చీరేస్తా. నువ్వు నేపాల్లో మా ఏజెంట్కి పంపించిన దాంట్లో కొంత హెరాయిన్ తగ్గింది. మామూలు సీమటప్పకాయలు చేరి. మై గాడ్, అయితే మనం పంపించిన సరికేమైనట్టు? వీళ్ళ పాత ఏజెంట్ మీరా అనే వాడి దగ్గరికి వెళ్ళాయి. ఆ మీరా ఏ శ్రీనివాసరావుకి చెప్పాడు. ఇప్పుడు రఘు కూడా నేపాల్ వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మాయా, నీ దగ్గర ఉన్న అమ్మాయిని రెడీ చేయి. ఓకే. కట్మండ్లో దిగాక మిగతా సగన్ నోటు ఎవరు నీకు చూపిస్తాడో వాడే మన మనిషి. అతని పేరు జుమ్రా. దారిలో రఘుతో ఎలాగోలా స్నేహం చేసుకో. వాడు ప్రతి క్షణం ఎవరెవరిని కలుసుకుంటున్నాడో, ఏమేం చేస్తున్నాడో జాగ్రత్త కనిపెడుతూ ఉండాలి. అర్థమైందా? ఓకే. హలో. హలో. ఎస్. నమస్కారం. ఓ, మళ్ళీ మీరా? ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ. మీరు రావటం నిజంగా నా అదృష్టం. కూర్చోండి.
మళ్ళీ ఏమైనా దెబ్బలు ఎట్లా విధిస్తారా ఏమిటి? అసలే గాల్లో ఉన్నాం. నాకు ఇదే పని అనుకున్నారా రఘుజీ? నేను ఆ విషయం అంతా అక్కడే మర్చిపోయానండి. మా అమ్మమ్మ నన్ను ఏమంటుందో తెలుసా? ఏమండి, మీరు మీ అమ్మమ్మ పోలిక? కాదండి, నన్ను గంగిగోవు అంటుంది. ఓహో, ఆవిడ ఒట్టి అమ్మాయి కురాలై ఉంటుంది. ఇంతకీ తమరు ఎక్కడే దయచేస్తున్నారు? నేపాల్. గుడ్. మరి తమరు? నేను ఆపాలేనండి ప్రస్తుతం మీ పాలు. మీరు భలేగా చెప్ చేస్తారండి. మనకున్న ఎక్కువ ప్రజలండి. మంచు కొండలండి. అది కైలాస శిఖరం. కైలాస? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓ మై గాడ్, ఈ బాబు హైరి వెనకాల ఇంత భక్తి ఉంటుందని నేను అనుకోలేదు. కాలేవారండి, నాకున్నదే భక్తి అండి. మై గాడ్. ఏమండి, మా బాబాయ్ ఉన్నప్పుడే నేపాల్కి వచ్చి సెటిల్ అయిపోయాడు. బాగా లక్షల కొద్ది డబ్బు సంపాదించాడు. కానీ పిల్లలు లేరు, నన్ను పెంచుకుంటాను అని ఉత్తరం రాశాడు. దురదృష్టవంతుడు. ఏమిటండి, మా అమ్మ నాన్న ఒప్పుకుని వెంటనే ప్లేన్ ఎక్కించేశారు. చాలా అదృష్టవంతులు. ఎవరండి? మీ అమ్మ నాన్న. ఏమండి? ఏమండి? దిస్ ఇస్ నాట్ ఎ జోక్. చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు. మా బాబాయ్ గారు రాలేదు. ఉత్తరం రాశారా? ఉత్తరం ఏంటి? టెలిగ్రామ్ ఇచ్చాను. అందిందో తచ్చిందో పోనీ, కాసేపు వెయిట్ చేయండి. అమ్మో, కేసింగ్ కాంటీసులో వెయిట్ చేయడమే, ఒంటరిగా ఉండడం అంటే నాకు చాలా భయం రఘుజీ. సరే, ఇప్పుడు ఏం చేస్తారండి? ఇప్పుడు మీరు ఎక్కడ కలుస్తున్నారు? హోటల్ శంకర్. నేను కూడా మీతో వస్తాను రఘుజీ. ప్లీజ్ ప్లీజ్ రఘుజీ ప్లీజ్. ఓకే చలో. థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు చాలా మంచి. మీ సర్టిఫికెట్లు ఏమి అక్కర్లేదు, పదండి ముందు. చలో చలో. అరే మా బోలే చలో తుమే. కాట్మండా అండి? ఇంకా 5 మైళ్ళు దూరం ఉందండి. ఇది కూడా బానే ఉందండి. వెరీ గుడ్. రోడ్ అండ్ రిపేర్ సార్, డైవర్షన్. Thank you.
అటాక్ హార్ట్ అటాక్ స్ట్రేంజర్ ప్లీజ్ ప్లీజ్ అనుకోకుండా బస్సు రావటంతో వాడు బ్రతికిపోయాడు. ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ. నీ సారీ నినటానికి కాదని మీరు ఇంత బాధ్యత పెట్టింది. వాడు మీరు ఒకటయ్యారా మనం మొత్తానికే మునిగిపోతాం. అండర్స్టాండ్? ఎస్ ముఖర్జీ, ఎస్. నీకు సహాయంగా రాత ఉంది. నేను పంపించిన డైరీ కాగితాలు ఉన్నాయి. ఏదో ఒక ప్రాణి రఘు అక్కడే సదాయిపోవాలి. ఓకే ఓకే ముఖర్జీ. వాళ్ళ అంతం చూసే పూచి నాది. వెరీ గుడ్. నథింగ్ టు వరీ. చాలా చిన్న గాయం, మీ వారికి ఏం భయం లేదు. ఐఎమ్ వెరీ సారీ. కొత్తగా పెళ్ళైనట్టుంది, వస్తూనే దెబ్బ తగిలింది. మరేనండి? కానీ మీ వారి బుర్ర చాలా గట్టిది, అందుకే ఏమీ కాలేదు. అవునండి, చాలా కరెక్ట్ గా చెప్పారు. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. వెరీ గుడ్ నైట్. మీ భర్త గారికి కూడా గుడ్ నైట్. గుడ్ నైట్. నథింగ్ టు వరీ. చాలా చిన్న గాయం, మీ వారికి ఏం భయం లేదు. రఘు, రఘురు మీదేగా. పూర్ ఫెలో, దెబ్బ తగిలిందట. మీకు పెళ్లి ఎప్పుడైంది? మేనేజర్ చెప్పాలి. అది అది దారిలోనే మొత్తానికి తెలివైంది అనివి. ఇంతకీ మీరు? నేనెవరో నీకు ముందు ముందు బాగా తెలుస్తుంది. రఘుకి, రఘు నాన్నకి, రఘు తాతకు కూడా స్నేహితుంది. నా పేరు మీరా. పొద్దున్నే వస్తాను, అంతవరకు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. గుడ్ నైట్. గుడ్ నైట్. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మీరు చెప్పిందే హోటల్ శంకర్. ఓ, ఐ సీ. డాక్టర్ వచ్చి కట్టుకట్టి వెళ్ళారు. ఇప్పుడు ఎలా ఉంది? కులాసా చెప్పింది. ఈ డ్రెస్ డాక్టర్ గారు మార్చమన్నారు. మీరేమైనా మార్చారా? మరీ ఎక్కువ సిగ్గు పడుతున్నారు. మార్చింది రూమ్ బాయ్. ఓ, ఐ సీ, ఐ సీ. చూడండి మిస్ రాధ, ఇంత రాత్రి మీకు చాలా శ్రమ కలిగించారు. ఐఎమ్ రియలీ సారీ. వెళ్ళి మీ రూమ్ లో పడుకోండి. నా రూమ్ కు అయితే హార్లిక్స్ తీసుకోండి. తీసుకోండి. మీకు సృహలేని స్థితిలో మనం ఇక్కడికి వచ్చాం. ఆ కంగారులో నేనేమీ చెప్పలేకపోయాను. మన ఇద్దరం భార్యాభర్తలు అనుకుని ఈ హోటల్ మేనేజరు డబుల్ రూమ్ ఇచ్చేశాడు. అలాగా? ఐఎమ్ వెరీ సారీ. ఈ హోటల్ వాళ్ళు ఎప్పుడు ఇంటి మేనేజర్ ఫోన్ చేస్తాను. అవునండి. అబ్బాబే, ఇప్పుడు ఏం చెప్పినా లాభం లేదండి. మనం ఈ గదిలో చేరిన వెంటనే మీ కుటుంబ స్నేహితులట మీరా ఆయన ఇక్కడికి వచ్చాడు. మీరా ఇక్కడికి వచ్చాడా? నేను ఇక్కడికి వచ్చాట ఆయనకి ఎలా తెలుసు? అది నాకేం తెలుసు.
హోటల్ మేనేజరు మన ఇద్దరం భార్యాభర్తలు అని చెప్పాడట. ఆయన వచ్చి పెళ్ళప్పుడు ఇందమ్మా నన్ను అడిగాడు. నాకేం చెప్పాలో తెలియలేదు. ఎందుకైనా మంచిదని దారిలోనే అయిందని చెప్పాను. ఆమె కరెక్ట్ సింపుల్ షట్ అప్. ఎందుకలా చెప్పావు? నేనేం కావాలని చెప్పలేదు. మీ పరువు కాపాడాలని చెప్పాను. పంప ముంచడం ఆ పరువు కాపాడటం అంటే మీరంటే ఎవరనుకున్నారు? మా కుటుంబానికి కావాల్సిన వాడు అబ్బా. అతను చెప్పకుండా పెళ్లి చేసుకున్నానంటే అతను ఏమనుకుంటాడు? పెళ్లి కాకుండా పరాయి అమ్మాయితో డబుల్ రూమ్ లో ఉంటే అప్పుడు ఏమనుకుంటాడు? నా తలకే అనుకుంటాడు. అంత నీ వల్లే వచ్చింది. ఏమి కాదు, అంత మీ వల్లనే వచ్చింది. ఎవరో కాస్త తల మీద దెబ్బ కొట్టాడని పెద్ద లక్ష్మణ సానా గురు పెట్టి నిద్రపోతారా? అసలు నా ట్యాక్సీలో ఎక్కడ మళ్ళీ ఇదంతా వచ్చింది? నేను ఆ ట్యాక్సీలు ఎక్కకపోతే మీకు మరో ట్యాక్సీ వచ్చింది. అది కైలాసం ట్యాక్సీ. చుర్రోని వెళ్ళి ఉండేవారు. షట్ అప్. ఐ సే యు షట్ అప్. డబుల్ షట్ అప్. కరెక్ట్ కరెక్ట్. నీ ప్లాన్ ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు మొదటి నుంచి నన్ను వెంటాడుతూనే ఉన్నావు. నీకు బాబాయ్ లేడు, బాదం చెట్టు లేదు. నేను కోటీశ్వరుడు కొడుకు నేను తెలుసుకున్నావు. మోదుపడి నన్ను వెంటాడుతున్నావు. సిగ్గు లేకుండా ఈ పన్నాగం పడ్డావు. ఆడదాన్ని అవమానించడానికి మగవాడికి ఇంతకన్నా నీచమైన పద్ధతి మరొకటి లేదు. నేనెవరు? నా బ్రతికేమిటో, నా కర్మ ఎందుకు ఇలా కాలిందో ఆ భగవంతుడికే తెలుసు. పెద్ద కోటీశ్వరుడు నేను చెప్పుకుంటున్నారే, మీకున్న కోట్లన్నీ నా కాలి కింద చెప్పదా సమాన. పృహలేని స్థితిలో చిక్కు లేకుండా పడి ఉన్నప్పుడు దాటి మనిషిగా సహాయం చేసినందుకు గొప్ప గుణపాఠం చెప్పారు. మీకు మీ సంస్కారానికి ఒక నమస్కారం. మై గాడ్, నేను వచ్చిన పని ఏమిటి? తట్టుకునే అవాంతరాలు ఏమిటి? లక్ష్మణ మూర్తట, లక్ష్మణ మూర్త. Nepal. Atmosphere of peace is projected in this country along with the development of... Ambassadors of Rhodesia, Malaysia, Sri Lanka, Singapore have visited this... they have visited this country... Goodbye. Stop. Agu. Cheshinanta Cheshi, Pelli Pothan Ite La? Nenen Cheshanu. Inke Jere. Ramayananta Serial Kesanadipi. ఇప్పుడు గోచర మీరవచ్చును వేరేంటే నేను చెప్పాలి. గంగల దూకానని చెప్పండి. గంగల దూకామని చెప్పచ్చు, గోతులు దిగామని చెప్పచ్చు, కానీ పోలీసు వచ్చి నా పెక్క పెట్టుకుంటారు. అప్పుడు మీ రోగం బాగా కుదురుతుంది. వెళ్ళి జైల్లో కూర్చోండి. ఏ రాజా. ఏ మిస్టర్. యస్ మిస్. ఒళ్ళు ఎలా ఉంది? గరం గరంగా ఉంది. స్టాప్. కమ్ ఇన్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి, రూమ్ మార్చారు, పెట్టబట్టుకున్నారు? అబ్బే ఏం లేదు, నాకు తెలుసు, ఏదో చిన్న రొమాంటిక్ ఎక్స్కర్షన్ వేసుకుని ఉంటారు. ఎవరని తెల్లబోతున్నావు కదూ? నా పేరు మీరా? మీరు మీరా అని ముందుగానే తెలుసు, కానీ మేము ఇక్కడికి వచ్చాడు మీకెలా తెలిసింది అని? మీరు వస్తున్నట్లు తెలియదు, కానీ నువ్వు వస్తున్నట్లు మాత్రం తెలుసు. ఎలా? తాతయ్య ఫోన్ చేశాడు. తాతయ్య ఫోన్ చేశాడా? ఫోన్ చేయొద్దని చెప్పొచ్చని? వద్దన్న పని చేయటమేగా తాతయ్యకి అలవాటు. ఆయన మంచి పని చేశాడు. మా కాలు కంగ్రాచులేషన్స్ ఫర్ ద అర్జెంట్ మ్యారేజ్ మిస్టర్ రఘు. ఈ దండ మెళ్ళో వేయి. అదిగా సార్. ఏది కాదు, మొదట పెళ్ళవగానే మీరు మా దేశం వచ్చారు, మా మాట వినాల్సిందే. వేయి దండ. ఆయన వేయమంటున్నారు. అవును రఘు,
మీ నాన్నగారికి ఫోన్ చేసి పిలిపించింది నేనే. ఎందుకు? 2 కోట్ల రూపాయల రోడ్డు కాంట్రాక్ట్ నాకు వచ్చింది, అందులో భాగం ఇద్దామని పిలిపించాను, కానీ కాంట్రాక్ట్ మానేశానన్నాడు. సరే అన్నా. అంతేనా? అంతే. ఆ రోజు వెళ్ళిపోతానని నాతో చెప్పాను, కానీ ఆ మర్నాడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎందుకున్నాడు, ఎవరితో మాట్లాడటానుకున్నాడో కూడా నాకు తెలియదు. అలాగా? ఆ 2 రోజు ఎవరితో మాట్లాడారు? వాళ్ళ వల్ల ఏనర్థం జరుగుతుంది. ఆల్ రైట్, ఆ 2 రోజు క్షణ క్షణం మీ నాన్న ఎక్కడున్నాడో సాయంత్రానికల్లా నేను ఆరాధిస్తాను. సంతోషం. మరి మా సంతోషం కూడా నువ్వు చూడాలి. తప్పకుండా. ఏమిటో చెప్పండి. మొట్టమొదటిసారిగాను మా నేపాల్కి వచ్చాం. పవిత్రమైన పశుపతినాథుని అమ్మాయితో సహా దర్శించు, చూడవలసినవన్నీ చూడు. అది కాదండి. మరింకేమీ చెప్పకు. సాయంత్రానికల్లా అన్ని సమాచారాలు నేను సాధిస్తాను, నీ మనసులో ఏ బాధ లేకుండా నేను తీరుస్తాను. ఓకే ఓకే. హ్యావ్ ఎ నైస్ టైం. ప్రభాత సుందరి నీవు, ఉదయ రాగ మంజరి నేను, కలుసుకున్న ప్రతిరోజు కలలు కన్న తొలి రోజు. సుప్రభాత సుందరి నీవు, ఉదయ రాగ మంజరి నేను, కలుసుకున్న ప్రతిరోజు కలలు కన్న తొలి రోజు, కలలు కన్న తొలి రోజు. వెలుగులు నలుగే పెడితే నీ జిలుగులు నేనే చూడాలి, సొగసులు సొద పెడుతుంటే చూడాలి. నా వెలుగులు నలుగే పెడితే నీ జిలుగులు నేనే చూడాలి, సొగసులు సొద పెడుతుంటే చూడాలి. సూర్యుడు ఉదయించాలి, సుప్రభాత సుందరి నీవు, ఉదయ రాగ మంజరి నేను, కలుసుకున్న ప్రతిరోజు కలలు కన్న తొలి రోజు. మనసు దాటి కోరికలకసి వయసులో నవయసే కలిసి, మనసు దాటి కోరికలకసి వయసులో నవయసే కలిసి, సొగసులోని సోకులు తెలిసే మనసులోన మళ్ళీ కదిరిసే, సొగసులోని సోకులు తెలిసే మనసులోన మళ్ళీ కదిరిసే. పనల సందడిలో పగలునే ఒకటవుమాలి, సుప్రభాత సుందరి నీవు, ఉదయ రాగ మంజరి నేను, కలుసుకున్న ప్రతిరోజు కలలు కన్న తొలి రోజు. పెదవికి దాహం పుడుతుంటే నీ పెదవులు నేనే వెదకాలి, నా పెదవికి దాహం పుడుతుంటే నీ పెదవులు నేనే వెదకాలి, వందనవేయాలి.
సుప్రభాత సూదరి నీవు ఉదయరాగమల్జరి నేను కలుసుకున్న ప్రతిరోజు కలలు కన్న తొలి రోజు కలలు కన్న తొలి రోజు కలలు కన్న తొలి రోజు సారీ మిస్టర్ రఘు, మీ నాన్న ఇక్కడ ఓ దుర్మార్గుడి చేతుల్లో చిక్కుకున్నాడు. వాడి మనుషులే మీ నాన్నని ఇండియాలో హత్య చేశారు. వాళ్ళు ఈ రోజు నిన్ను కూడా ఇక్కడ అంతం చేయాలని చూశారు. ఎవడు వాడు? వాడి పేరు మహేంద్ర. మహేంద్ర కానీ రక్తం తాగే రాక్షసుడు. మర్చిపో వాడి మాట, నా మాట విని వెనక్కి వెళ్ళిపో. మీరా వెనక్కి వెళ్ళే జాతకం కాదు వాడు. నా తండ్రిని తప్పిన వాడు నా పాదాల ముందు పడి చావాల్సింది. ప్లీజ్, వాడు చాలా శక్తివంతుడు. వాడిని ఎదిరించి బతికిన వాడు ఇప్పటిదాకా లేడు. ఇప్పటికైనా ఉన్నారన్న చరిత్ర నాతోనే ప్రారంభమవుతుంది. నా కచ్చ తీర్చుకుంటాను. ఎక్కడున్నాడు వాడు? చెప్పకపోతే నా మీద ఒత్తు. అంత మాట అనకురకు, అలాగే చెప్తాను. శ్రీమాలు మన రఘుని తీసుకెళ్ళి మహేంద్ర భవనం దగ్గర విడిచిపెట్టి. రాత, ఇన్నాళ్లకు నా జన్మ సార్థకం చేసుకునే రోజు వచ్చింది. అదృష్టం ఉంటే నా తండ్రి రుణం తీర్చుకుంటాను, లేదా మీ రుణం కూడా పెంచుకుంటాను. అంత మాట అనకు. ఎప్పటికైనా మీరే ధర్మదాత అవ్వాలి. రుణాని బంధాలు మీకే మిగలాలి. సరే, ఎందుకో కలిసాం, అందుకే మళ్ళీ కలుద్దాం. వస్తారా? వెల్ రాధా, కంగ్రాచులేషన్స్, చాలా బాగా నటించావు. నీ హ్యాండ్ బ్యాగ్ లో సగం చిరిగిన నోట్ ఉందే, బయటికి తీ. ఎందుకు? ఎందుకు? నేను ముఖర్జీ ఫ్రెండ్ జుమ్రాని. రఘు తాతకి ప్రాణ స్నేహితు, కానీ ఈ మనవడి ఇప్పుడు అక్కడి బద్ద శత్రువుగా పెడుతున్నా. వస్తున్నది రఘు అని మీరాకి తెలియదు, తను వెళుతున్నది మీరా ఇంటికని రఘుకి తెలియదు. అక్కడికి వెళ్ళిన వాడు ఎవ్వడు ఇంతవరకు బ్రతికి బయటికి రాలేదు. ఎలా ఉంది నాటకం? రఘు చావు వార్త వినగానే నువ్వు ఇండియా పెడుతు గాని. ఓకే ఓకే. Thank you.
జపాన్ పంపిస్తాను వస్తుందని పంపించారా? ఎవరు నువ్వు? నేనెవరో నీకు తెలీదా? తెలియదు. నువ్వు రక్తం తాగే రాక్షసుడు అంటే నిజమే అనుకున్నాను. బురద నీళ్లు తాగే పిరికి పందం అనుకోలేదు. ఆగండి. ఏమిటి నీ ఉద్దేశం? ఏ నీ వాళ్ళ ముందు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందా? నన్ను చంపమని పంపించావు కానీ మనుషుల్ని వాళ్ళను తుక్కు చేసి తిరుగుటపాలో పంపించాను. ఇంకా చేరలేదా నీ తట్టు సరుకు? నిన్ను చంపవలసిన అవసరం నాకేముంది? మా నాన్నగారిని చంపవలసిన అవసరం నీకేమొచ్చింది? ఆ అవసరమే నేడు నీ కర్మగా మారింది. నీ పాపం పండింది. విక్రమహేంద్ర, నీ బ్రతుకు బ్రేక్ పెట్టడానికే వచ్చాను. అసలు బ్రతుక, నీ నాన్నని నేను చంపించారా? నువ్వేదో పొరపాటు పడి ఇక్కడికి వచ్చావు. లేదు, నువ్వు నువ్వేనని తెలుసుకునే వచ్చాను. ప్రాణానికి ప్రాణం తీసుకుందామనే వచ్చాను. బ్రతుకు మీద ఆశ పెట్టుకునే ఇక్కడికి వచ్చావా? మహేంద్ర, చుట్టుమన్న నీ బలగాన్ని చూసి తోడుకున్నావా? వీడు నన్నేమీ చేయలేదు. ఇంతవరకు దాకా నువ్వు పిరికి పందులే అనుకున్నా. నువ్వు నీచాతి నీచుడి. నీ బ్రతుకన్నా కుక్క బ్రతుకునే. చేతులారా ప్రాణాలు తీయటం ఇష్టం లేక నన్ను ఎదిరించి అవమానించిన వాడు మళ్ళీ బ్రతకడం ఎప్పుడైనా చూసావా? హలో 236 మీరా? మీరా ప్లీజ్ డాడీ. ఎస్ మీరా స్పీకింగ్. ఎవరు? ఇప్పుడు మీ ఇంటికి వచ్చింది శత్రువు కాదు, ఇదంతా ఒక పన్నాగు. ఏమిటి మీరు అనేది? నేను ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను. అతను అతను మీ ప్రాణ స్నేహితుడి మనోడు రఘు. రఘు, మై గాడ్. రఘు రఘు, నన్ను క్షమించు రఘు, క్షమించు. మళ్ళీ ఇదో నాటకమా? అదేమిటి రఘు, ప్రమాణం చేసి చెప్తున్నాను. నువ్వు శ్రీనివాసరావు కొడుకుని నాకు నిజంగా తెలియదు. కక్షగతిని ఏ శత్రువు అనుకున్నాను, కానీ స్నేహితుడు కొడుకుని తెలిస్తే నేను ఇంత దారుణానికి గురి చేస్తాను. స్నేహితుడా? ఇక్కడ మా కుటుంబానికి నాపుతుడు ఒక్కడే, మీరా. నేనే ఆ మీరా. మీరా? అవును రఘు, మీ తాతగారికి మీ కుటుంబానికి ఆత్మునైన మహేంద్ర మీరాను నేనే. మీ నాన్నగారికి ప్రాణ స్నేహితుడు నేనే. అయితే ఆ హోటల్లో ఉన్న మీరా ఎవరు? హోటల్లోనా? అవును. ఏదో మోసం జరుగుతుంది రఘు. మా ప్రశాంత్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఈ నేపాల్ గడ్డ మీద విక్రమ్ మహేంద్ర మీరా అంటే నేనే. అలాగా? అవును. జరిగింది వివరంగా చెప్తుంది కానీ రఘు. ఎంత దారుణం జరిగిపోయింది. చాలా పకడ్బందీగా నాటకం ఆడారనమాట. మిస్టర్ రఘు, ఈ వివరాలు నీ వాళ్ళకెలా తెలిసాయి? చెప్పాడుగా, శ్రీనివాసరావు డైరీలో పేజీలు లాగేశారని. దాంతో అక్కడ రఘుకి ఏమీ లేకుండా పోయింది. ఇక్కడ నాటకం ఆడడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. రఘు దాదా, తలుచుకుంటే భయం వేస్తుంది. నా చేతుల్లో నీకు ఏదైనా అపకారం జరుగుతుంది. మై గాడ్, ఈ మీరా వంశమే నాశనం అయిపోయింది. దాదా, ఏ శంకర్, ఏం తెలుసుకొచ్చావు? రాత్రి హోటల్ శంకర్కి వచ్చి ఆయన కలుసుకున్నవాడు చుమ్రా. చుమ్రా వచ్చినవాడు నడుము జరిగిన పాము కూడా పరిగెత్తే ధైర్యం వచ్చిందన్నమాట. వాళ్ళని వాడి ముఠాన్ని సర్వనాశనం చేస్తాం. దాదా తొందర పరిగెత్తి. వాళ్ళ ముఠా ఇక్కడే కాదు, ఇండియాలో కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఒకేసారి చుట్టముట్టాలి. మా నాన్నగారిని చంపిన వాళ్ళు బయటికి రాగాలి. అవును, వాళ్ళ వేలుతో వాళ్ళ కన్నే పడవాలి. నేను మీ ఇంటికి వస్తే నన్ను మీరు చంపుతారనేగా వాళ్ళు నన్ను ఇక్కడ పంపించింది. అలాగే జరిగిందని వాళ్ళకి నమ్మకం కలిగించాలి. ఆ దెబ్బతో పీతలన్నీ బయటికి వస్తాయి. ఒకేసారి అందరినీ తుప్పు రేకొట్టాలి. తాతక దగ్గర మనవాడు అనిపించుకున్నాం. శంకర్, రాత్రి దొంగతనానికి మన హవేలీలో ప్రవేశించిన దొంగ యాక్సిడెంటల్ గా చచ్చిపోయాడని ప్రకటించండి. ఎస్ సార్. అతను జాడు ఏమైనా తెలిసిందా? కబురు తెలిసి పోయాడు. పోయిలో కానీ ఫీడ పోయింది. ఇక నీ పని కూడా హాయిగా ఉంటుంది. ఇదిగో ఫ్లైట్ టికెట్. సాయంకాలం మా వాళ్ళు వచ్చి నేను ఎయిర్పోర్ట్ లో దిగబెడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బాయ్. I'm sorry, sir. I'm very sorry. మీరు జుమ్రా స్నేహితుడు, నా పేరు గీమ్రా. మీరు ఒంటరిగా ఉన్నారని
మీ కంపెనీకి చేయమని మా వాడు పంపించాడు. చాలా థ్యాంక్స్. నాకే కంపెనీ అవసరం లేదు. యూ కెన్ గో. అమ్మమ్మమ్మమ్మ గో అంటే గోతానా? నో 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 నో. మీరు ప్లెయిన్ ఎక్కే వరకు, అది లేచే వరకు, పైకి వెళ్ళే వరకు మీ పక్కలోని అదే మీ పక్కనే ఉండమని చెప్పారు జూమ్రా. ఉంటాడు జీమ్రా. ఏమిటా కన్నీళ్ళు? దగ్గర వాళ్ళ వెళ్ళైనా దూరం అయ్యారా? అదేం లేదు పక్క. అయితే మనం ఇంకా దగ్గర అవుతాం. మీ కోటి చెప్పడం మర్చిపోయాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇవ్వంటే ఈ గుండెకాయ కోసి కంట్రీ కాగితంలో చుట్టి అందంగా మీ కాళ్ళ ముందు పెడతాను. నాకు అది అది ఈ మొత్తం అదే నా చిత్తం. ధటక్ నేను ఫటక్ ఫటక్ ధటక్ నేను ఫటక్ ఫటక్. పోయినోడు మళ్ళీ రాడు, వచ్చినోడు వెళ్ళిపోడు. పోయినోడు మళ్ళీ రాడు, వచ్చినోడు వెళ్ళిపోడు. వచ్చినోన్ని తలచుకొని వచ్చినోన్ని వదులుకోకు సారా. వచ్చినోన్ని తలుచుకొని వచ్చినోన్ని వదులుకోకు, వాడేనని దీన్ని చేసుకో. తేడా ఏముండదు చూసుకో. కుర్రాన్ని నీ ప్రేమ వెర్రాన్ని, అపరువాన ఉన్నాన్ని పంజాబీ గుర్రాన్ని. అనే వారు కుర్రాన్ని నీ ప్రేమ వెర్రాన్ని, పరువాన ఉన్నాన్ని పంజాబీ గుర్రాన్ని. కట్టేశావు పురులతో కళ్ళకు గంతల్ని, ఇచ్చేశావు నీకెప్పుడు నా మనస్సు కళ్ళాన్ని. కట్టేశావు పురులతో కళ్ళకు గంతల్ని, ఇచ్చేశా నీకెప్పుడు నా మనస్సు కళ్ళాన్ని. చేయి చేయి కలిపి రావె బుహారి, చేర్పిస్తా నిన్ను మచాపుచారే. గడ్డ మనసులా ఉంది వయసు నాలో, అది కరగాలి గర్రం గర్రం కౌగిలిలు. గడ్డ మనసులా ఉంది వయసు నాలో, అది కరగాలి గరం గరం కౌగిలిలు. గోమాటం తప్పది ఇంక ఆరాటం తగ్గది ఇంక. గోమాటం తప్పది ఇంక ఆరాటం తగ్గది ఇంక. మోసుకోవే ముద్దుల జింక, భోగిద్దాం ప్రేమ జంక.
మిస్సుడిపోయింది. మీ అమ్మమ్మ చెప్పిన టూ నిజంగా నువ్వు గంగిపోవే. ఏం పర్వాలేదు, నీలాగా వేషాలు మార్చి ఏడిపించలేదుగా. జుమ్రా కోసం నేను చచ్చిపోయాను, నీ కోసం వాళ్ళు బ్రతికొచ్చాను. అవును, హోటల్కి వచ్చిన వాడు మీరా కాదని, నేను వెళ్ళింది మీరా ఇంటికేనని నీకెలా తెలుసు? నన్ను రక్షించడానికి ప్రాణాలకు కూడా తెగించి నువ్వు ఫోన్ చేశావు కదూ. ఇండియాలో ఉన్న జుమ్రా అనుచరులు నిన్ను నా వెంట పంపించారు కదూ. నేను మీకోసం రాలేదు, ఇంత ఘోరం తలపెడతారని నాకు తెలియదు. వాళ్ళ చేతుల్లో చిక్కుకున్న మా నాన్నగారిని కాపాడడం కోసం నేను వాళ్ళతో చేతులు కలిపాను. మీ నాన్నగారా? అవును, సీఐడీ ఆఫీసర్ ప్రతాపే మా నాన్నగారు. ఐఎమ్ సారీ రాధ. జన్మ ఇచ్చిన తండ్రిని రక్షించుకోలేని బ్రతికెందుకు, అందుకే ఆ రాక్షసులతో చేతులు కలిపాను. నేనేమైపోయినా నాకు లక్ష్యం లేదు, మా నాన్నగారి క్షేమమే నాకు ముఖ్యం. రాధ, దహించి వేస్తున్న దావానలాన్ని ఇంతకాలం నీ హృదయంలో దాచుకున్నావని నాకు తెలియదు. నన్ను మన్నించు. అబ్బా అమ్మా, ఓ గాడ్, ఏమండి ఏమండి, కొంచెం ఓపిక పట్టండి. డాక్టర్ గారికి కబుర్ చేశాం, వచ్చేస్తారు. ఏమిటి, ఏం జరిగింది? గంట నుంచి తలపి వచ్చేసిందండి, గంట కుట్టాడు కొట్టుకుంటున్నారు. ఓ గాడ్. రాధ, ఫ్లైట్ టైం అవుతుంది, ఇండియా వెళ్ళిపోదు, కానీ కాస్త ఓపిక పట్టు. వాట్ హ్యాపెన్? ఎవ్రీథింగ్ హ్యాపెన్ సార్, పేషెంట్ ఇస్ ఇన్ సెన్సేషన్. డోంట్ వారీ. చే కాదండి తలనొప్పి. అబ్బా, తల బాంబులా పగిలిపోతుందండి, కొంచెం ఆ గోడకి వేసి కొట్టుకోమంటారా? నీకెందుకు మాత్రమా, నేను మందిస్తాగా. ఇంజక్షన్ రెడీ చేయి, ఇంకా పెద్ద తూ పోతావా. నాన్న ఇంజక్షన్ అంటే బాబా ఇస్తుంది, ఇది కాదు, ఇది వస్తే ఇంజక్షన్ కాదు, కారా ఇంజక్షన్. ఇంజక్షన్ చేసేటప్పుడు మాట్లాడకూడదు. పేషెంట్ కి ఇంకేం భయం లేదు, అయితే ఈమెను వెంటనే ఇండియాకు పంపించేసేయచ్చా? అడుగు కదిపితే ప్రమాదం, ఏదో అదృష్టం ఉండి బ్రతికింది. సిస్టర్, ఆధా గంట మీకు ఎక్ టాబ్లెట్ దేను, కానీ చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. వాట్స్ దిస్? మీరెవరు ఇక్కడ ఉండకూడదు. కమాన్ కమాన్, జాము 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 జాము. అందరూ వెళ్ళిపోయారు. అమ్మయ్యా, నువ్వేనా ప్రశాంతి? నువ్వేనా రాధా? అవును నేను. అవును అవును, ఈ డాక్టర్ని వీళ్ళందరినీ ఎలా ఒప్పించా? అదే నేపాల్ మంత్రం. Jumra at your service. I'm taking. I'm Night King. Taking? Night King. Peculiar name. We are peculiar persons also. Oh, mere na intaku mundu phone chesindi. Afghanistan nunchi chaala dooram vacharu. Anukunna sadhinchadaniki Mount Everest aina sare. Not as strong. Correct. Very good. Pattudalante ala undali. Dabbu tichara? Oh yes. వెరీ గుడ్. ఓకే, కమాన్ ఫ్రెండ్స్, మన దగ్గర అన్ని రకాలున్నాయి. హ్యాషిష్, మ్యారిజోనా, హెరాయిన్, ఓపిఎం, రెండు చూపిస్తాను. చూడండి, ఏం కావాలి, ఎంత కావాలి? మాకు నువ్వు కావాలి, నీ ప్రాణం కావాలి. అరే జుమ్రా, హోటల్లో మీరానే నన్ను పడిగొట్టావు కదరా, నైట్ కింగ్ గా నిన్ను ఇప్పుడు కొట్టాను రా, దెబ్బకు దెబ్బ. నీ కుక్కబుద్ధి పోనిచ్చావు కదా, మళ్ళీ బట్టలు నొక్కుతావు. నొక్కుతావు చలో చలో చోడు దేవుతుమాన అక్కడ మాట దారేవో జాగ్రత్త. కోడి మాట ఏదైనా మాట్లాడావో తల పేరుకుపోతుంది. నిరాశంగా తెలుసుగా.
జుమ్రా, నేను ముఖర్జీని, ముఖర్జీని, నేను ముఖర్జీని మాట్లాడుతున్నాను. జుమ్రా హియర్. ఈసారి చాలా పెద్ద కన్సైన్మెంట్ పంపిస్తున్నాం, కోటి రూపాయల సరుకు. రెడీనా? రెడీ, 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 రెడీ. రఘును ఏం చేశావు? వెరీ గుడ్, కంగ్రాచులేషన్ రఘు సఫా. హలో, రఘుతో వచ్చిన అమ్మాయి మన మనిషి కాదు, సిఐడి ఆఫీసర్ ప్రతాప్ కూతురు అని తెలిసింది. దాన్ని కూడా అక్కడే సఫా చేయి. ఓవర్, ఓవర్, ఓవర్. తుమరా, ఆఖరిసారిగా అడుగుతున్నాను, ప్రాణాల మీద ఆశ ఉంటే నిజం చెప్పు. శ్రీనివాసరావుని ఎవరు చంపారు? నాకు తెలియదు. తెలియదు? తెలియదు. కానీ నా సంగతి తెలుసుగా శంకర్. వీడిని తీసుకెళ్లి పుల్లుగా పారేయండి. పోతు, పోతు. చెప్తాను. హెరాయిన్ రహస్యం తెలుసుకున్న శ్రీనివాసరావు గారు. చచ్చిపోయాడు. థ్యాంక్ యూ రోబస్, పేర వదిలిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఎస్, ఓ పని చేద్దాం. ఇతని కారుని గోడౌన్ బ్యాక్ డోర్ దగ్గర తీసుకొస్తాను. నువ్వు ఇతని కారు దగ్గర లాక్కురా. చూడు, రక్త మరకలు ఉండకూడదు. ఓకే, ఓకే. కమా. నికృష్టమైన పన్నాగం పన్నారు. ఈ నీచుల్ని మొత్తం తుడిచిపెట్టి పారేస్తాను. మహేంద్రజీ, మీరు పోలీసులకు ఫోన్ చేయండి. ఎస్, మహేంద్ర మీరా స్పీకింగ్? మకాలు తీసుకురా, జుమ్రాన్ అప్పుడు చెప్తాం. రేపు స్కాలర్షిప్ పండగ కదా, జుమ్రాన్ని అక్కడికి తీసుకురండి. మేము వెళ్ళాలి, అక్కడికే తీసుకొస్తాం. ఓకే. Thank you.
What a pity. Tanichimala chedikina trasuba. Anyway, motto ganja ikanichi velipoyi. Maro rendu rojullo ee desham nunchi kuda velipothundi. Appudu maaku kotlu migutayi. Mari mee vallaku mee savalu kuda migalu. Yes, Mr. Pratap. Ee lab tho maa pani poorthayi. Maro 15 nimishallo deeni pelchestunnam. Dantho paate meeru sahagamanam chestaru. Come on. మన వాళ్ళందరినీ వెంటనే ఖాళీ చేయమనండి. ఉప్మా, నేను నీకు గంజా అన్నాను కదా, కాసేపు ఆగరా, నీ పని గుంజుకుంటే ఉంది. గుందేనా పుంజేనా నాకేం పర్వాలేదు, నిన్ను చూస్తుంటే నా గుండెలు చెడువైపోతున్నాయి. నేను చచ్చిపోతున్నాను కదా, ఎలాగైనాను నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. చెప్పేమంటారు కమండ్లి? చెప్పరా మండలం. ఏమిట్రా నువ్వు చెప్పేదో గంజాయి మాటగా? గంజాయి మాట కాదు, గంగమ్మ మాట. గుడి దగ్గర నాకేం తెలియదు బాబు, గంగమ్మే ఒక రోజు నన్ను బలవంతంగా తర్వాత తమ్ముడు పాటి ఇచ్చాళ్ళు ఎవరో అనుకున్నాను. రోజు రాత్రిపూట ఒంటి కట్టుకి గోడ చూస్తుంది. బాబు ఈ పని చెప్తారు సంగతి నీకు తెలీదు. ఎంత నీచానికి తెగించాడు ఈ భవన్ గారు, నా సీనునే హత్య చేస్తాడా? కడుపు కింద తిండి పెట్టిన పాపానికి నా కడుపులే కాలుస్తాడా? వాణి ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తాను. తాతయ్య, వాడి పాపం పండింది, వాడు తప్పించుకుపోలేడు. కానీ ఇప్పుడు కనుక మనం తొందరపడితే హాలాహలం లాంటి హెరాయిన్ తో వాడు వాడి ముఠా కూడా చేయదారిపోతాడు. వాళ్ళు సంఘద్రోహులే కాదు, అతి నీచమైన దేశ ద్రోహులు కూడా. వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళందరూ అక్కడ చేరే వరకు టైం ఇద్దాం, అందరినీ ఒక్కసారే పట్టుకుందాం. మిస్టర్ రఘు, లెట్ అస్ ప్లాన్ ది ఫైనల్ అటాక్. ఓకే. నాన్న టైం అయింది, ట్రైనింగ్ గడిచి పోయి Thank you.
రాజీ రాజీ కలిసి రాజీ రాజీ కలిసి రండి. హలో హలో జాని, ఏంటి ఆనందు? హలో రాజీ, ఎలా తప్పించుకొచ్చావు? వేగిస్తుంది, తాతయ్య ఊరిలాడు, తర్వాత వాళ్ళని ఊరేశాను. వెరీ గుడ్ రాజీ, లక్షల కోసం ప్లాన్ వేశాను, కోట్లు వచ్చి పడిపోతున్నాయి. చియర్స్. ఇన్ని రోజులైనా మర్చిపోలేదన్నమాట. ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోకుండా చేసావుగా రాజీ. నేను చెప్పినట్టు చేస్తావా? తప్పకుండా చేస్తాను. రాజీ, ఇప్పుడు మీ తాతయ్య ఆస్తితో పాటు మీ బాలాస్తి కూడా మనకే వస్తుంది. రఘు నేపాల్లో హాయిగా చచ్చిపోయాడు. మా బావ నేపాల్ నుంచి ఇండియాలో హాయిగా దిగిపోయాడు. హలో మోహన్, ఏం జరిగింది? మాయా కొప్ప మునిగిపోయింది, నాకు నేపాల్లో చచ్చిపోలేదు, బతికి ఇండియాకి వచ్చేసాడు. మై గాడ్, ఎవరు చెప్పారు నీకు? ఇదిగో ఈ హెరాయిన్ బీజం. రఘు బ్రతికొచ్చాడు ఎలా తెలుసు నీకు? చెప్పు చెప్పు. మోహన్ తరి ధరించి. హలో రఘు ఉన్నాడా? మా తాతగారు ఊరికి ఇప్పుడే బయలుదేరారు. మాయా రఘు ఇక్కడికి బయలుదేరి వస్తున్నాడు. అయితే మీ రంగయ్యతో పాటు రఘును కూడా ఇక్కడే చంపేయాలి. మోహన్ ఉండ పిచ్చిదాన్ని చంపేయి. మోహన్ ఎక్కడ? అదే నాకు అర్థం కావట్లేదు డాడీ. మోహన్ రెడ్డి ఆయన కోసం వచ్చేస్తున్నానండి. ఇంకా రాలేదు. చాలా ఉన్నాయా? ఉన్నాయండి. గోడౌన్ ఓపెన్ చేయి. అలాగే. క్విక్. కమాండ్ డాడీ. మనం మార్చాల్సిన నేపాల్ సరికిదే. రోబస్ వెంటనే మార్చేయండి, ఒక్క నిమిషం ఆల్సి పోవటానికి వెళ్ళారు. ఎస్ సార్. రఘుపతిగా ఉన్నాడు. చావలేదా? మద్రాసు వస్తున్నట్టు అతనే కేబుల్ ఇచ్చాడు, ఇంకేం లాభం లేదు.
ఇప్పుడు ఏం చేయాలి? మరి చుమ్రా శరత్ అంతా తగిలేశారు. పింఛన సరుకున్న లారీలోకి ఎక్కించండి. హరియప్ హరియప్. పాపం గాడిద బరువు మోసుకొస్తున్నావు. ఇంకెంత ఉంది ఇవిడ సరుకు? Thank you.
ప్రభాత సుందరి నీవు ఉదయరాగమంజరి నేను కలుసుకున్న ప్రతిరోజు కలలు కన్న తొలి రోజు సుప్రభాత సుందరి నీవు ఉదయరాగమంజరి నేను కలుసుకున్న ప్రతిరోజు కలలు కన్న తొలి రోజు కలలు కన్న తొలి